భారత భూమాత ఎనలేని భాగ్యసీమ కష్టజీవులు కృషి చేసి కలియుగమును స్వర్ణయుగమును దేవుడి సత్పదముగా నా పేరు రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహద్దూర్. బహద్దూర్ పెద్ద కొండ విరిచి అంత అర్థ పేరు. నువ్వు గోపేటి నీ గొప్పతనం పోదు. డై త్వరగా తయారు చేసి తీసుకురండి. చిత్త ఏం గట్ట లాగుతావు? మూసుకో మళ్ళా. అయ్ నెమ్మదిగా గిట్లే. అబ్బా నొప్పి. నొప్పి లేదు, గిప్పి లేదు, నిలబడు. అయ్యా ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిపించాలి. అలాగే జరిపిద్దాం పూర్తి. రానయ్య గారు, రాజు తలుచుకుంటే దెబ్బల కురవని, మీరు తలుచుకుంటే కాందే ఉంది. అదేం మాట చక్రపాణి గారు, మీరుండి చక్రం తిప్పుతుండబట్టే ఈ జమీందారీ ఇలా చల్లగా సాగిపోతుంది. నాదేముంది రామయ్య గారు, నేను ఒట్టి గార్డియన్నే. ఇదంతా మా బావగారు పెద్ద జమీందారు గారు వేసిన బాట. నేను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాను అంతే. టైం అయింది అబ్బాయి. ఏనా గారు? చిన్నబాబు గారు వస్తున్నారు. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. నమస్కారం. రండి చిన్నబాబు గారు, మీకోసం అంతా ఎదురు చూస్తున్నారు. పదండి. అయితే మామయ్య, దేవాలయంలో కొలువు తినడం అంటే ఒకటి ఉందిగా. అప్పుడు ఈ దరిద్రులు అవి కావాలి ఇవి కావాలని గొంతెమ్మ కోరికలు బోల్డ్ అని కోరుతారు. అన్నింటికి చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పు. చూద్దాం ఆలోచిద్దాం. అంతకన్నా ఏమైనా ఎక్కువ మాట్లాడావు. మంగళం కోటలేంద్రాజా మహనీయ గుణాత్మనే చక్రవర్తి తను రాజా సార్వభౌమాజ మంగళం. ప్రజలారా, చిన్నబాబు గారు రాత్రంతా ఉపవాసం ఉన్నందున చాలా అలసిపోయి ఉన్నారు. వారిని ఎక్కువ విసిగించకుండా ఊరికొకరు ముందుకు వచ్చి మీ కోరికలు కొరతలు మనవి చేసుకోండి. దండాలు దగారు.
మాది తుమ్మల చెరువు. మా ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడా బడి లేదండి. పిల్లకాయలు చదువుకుంటానికి నడిచి ఇంత దూరం రావాలండి. దయచేసి మీ పేరు మీద ఒక బడి కట్టిస్తే. ఆలోచిద్దాం ఆలోచిద్దాం. ధర్మ ప్రభువులు మీరే రచించాలి. మొన్న మా రాళ్లవాకు వరద వచ్చింది. ఊళ్ళో సగాని సగం పైగా కొట్టుకుపోయారు. తెల్లారే సరికంతా పీనుగులు దిబ్బైపోయింది బాబు. అట్టాగా? అయ్యో పాప, అంతమంది చచ్చిపోయారా? పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కొట్టుకుపోయారు బాబు. ఇట్టాగే ఇంకొక ఏడు జరిగితే ఆడ ఒట్టి వల్లకాడే అయిపోతుంది బాబు. దొరగారు దయదరిచి దివాణం మెరక బీడిపిస్తే ఆడ ఇల్లు వేసుకుంటాం, మిగిలిన వాళ్ళమైనా బతికిపోతాం బాబు. దానికి వేసుకోండి, తప్పకుండా వేసుకోండి. శ్రీ గోపాలకృష్ణ నాగవేంద్ర జమీందారు గారికి, జమీందారు గారికి, జమీందారు గారికి. శ్రీ శ్రీ రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర మహత్తూరు గారికి. కొట్టండి మావయ్య. నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిట్రా? లేదు మావయ్య, వాళ్ళట ఏడుస్తా ఉంటే నాకు ఏడుపు వచ్చింది. అయ్యో పాపం అని కొట్టడమా పాడా. ఊళ్ళో అడ్డమైన వాళ్ళు వచ్చి ఏది అడిగితే అది దానం చేస్తుంటేను కాస్త మందలిస్తున్నాను. ఆ వంశంలో ఆ రక్తంలో దానం చేయడం నిజమేనమ్మా, కానీ నేను గార్డియన్గా అహోరించాను కదా. ఇలా ఇచ్చి ఇచ్చి ఉన్న ఆస్తి కాస్త హరించకపోతే ఏమయ్యా పెద్ద మనిషి నువ్వుండి కూడా ఇలా చేసేవని చెప్పి నన్ను అడుగుతారు. ఏం చిన్న బాబు, ఇప్పటికైనా నా బాధ బాధ్యత అర్థమైందే? అర్థమైంది మామయ్య. ఇక నుంచి జాగ్రత్తగా నడుచుకో బాబు. వెళ్తా బాబా. నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏంటిచ్చా? రసగుల్లాలు. అబ్బో రసగుల్లాలే బావా. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పవా? థ్యాంక్స్ థ్యాంక్స్. చెల్లిమా, మరి నాకోసం ఏది ఇచ్చావు? పెద్ద అనుకున్నాను కానీ దొరకలేదన్నయ్యా. ఇది తెలివి. అసలేదమ్మా, చెప్పా చేయకుండా వచ్చేసావు కాలేజీ సెలవులా? కాదు డాడీ, మా కాలేజ్ నుండి ఆంధ్రప్రదేశ్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ కి హైదరాబాద్ వెళ్తున్నాం. పరిస్థితి చాలా పూర్గా ఉంది డాడీ. ఈ మాత్రం దానికి నువ్వు రావాలంటే ఉత్తరం రాస్తే పంపించను. ఉత్తరం అయితే లేట్ అవుతుందని టెలిగ్రామ్ లో నేనే వచ్చేసాను. కళ్ళు తిరుగుతున్నాయి బా. బాలు ఏంటి బాలు, ఏంటి ముందుకి వెనక్కి? అభిగారు బాబాయ్ డాన్స్ కమల పొద్దున్నే స్నానం పూజ పురస్కారం మానేసి డాన్స్ చేస్తున్నావా? డాన్స్ లేదు డాడీ, పాపకు నేనే డాన్స్ నేర్పుతానన్నాను. నువ్వు డాన్స్ నేర్పుతావు కాలేజీకి వెళ్తావు, ఆ తర్వాత ఆ డాన్స్ నాకు నేర్పితే నేను ఏడవలేక రావాలి. నువ్వు చెరువులోకి స్నానం చేసేప్పు. చెరువులో స్నానం ఏమిటాడి బాబరా, టబ్బట్లు నేర్పుతాను. తెలియదమ్మా, ఆవిడకి తరతరాలుగా కొన్ని ఆనవాయితీలు ఆచారాలు ఉన్నాయి. చెరువులో స్నానం, గుళ్ళో పూజ, శాకాహారం, శాంతియుత మార్గం. వెళ్ళరు ఆయన. ఏం డాడీ, బావను మరీ పిచ్చాడి కింద తయారు చేస్తున్నాం. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నానో నీకేం తెలుసుందా? చల్ 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 చల్. బలేవాడు వచ్చిన బాబు, అంత ఈతరాని వాడివి లోతుకెందుకెళ్ళా? నేను లోతుకెళ్ళానంటే ఆ కప్ప ఏమో నా మీద పడింది, నేనేమో నీళ్ళలో పడ్డానంతే. ఏం పడింది? కప్ప.
మామూలు కప్ప కాదు రాదా, బావులు కప్ప నవ్వుతావేంటమ్మా రాదా? అంత తిరగబడి నవ్వుతున్నావు? చూడక్కయ్యా, కప్ప నా మీద పడి భయ వేసి నేను చెరువులో పడతాను, రాదా నవ్వుతాంది. చూడు పెద్దరాన్న, సినిమా గారికి వాళ్ళ మామ ఏంటిది కాదు, చెరువులో కప్పన్న కూడా భయమే. అవునులే, ఆయన ఆటలు తాగడానికి ఇన్నిట్ట తయారు చేశాడు. లేకపోతే అంత పెద్ద బంగళా అంత నౌకర్లు ఉండగా చెరువులో తానం చేయాల్సిన కర్మ ఏం పట్టింది? కర్మ గర్ది గుడ్డ సినిమాబు, ఒక్కసారి ధైర్యం చేసి ఎదురు తిరుగు, ఏమవుతుందో చూద్దాం. అమ్మో, మామకి ఎదురు తిరగడమే, నన్ను చంపేస్తాడు. ఏది చంపుతాడా? రా చూద్దాం. అమ్మో, నేను రాను, కొడతాడు. ఏమిటి అన్యాయం? ఎందుకమ్మా అంత ఆవేశం? ఇంతకాలంగా చిన్నబాబు గారు ఉప్పు తింటున్నందుకు మన బతుకులు ఆ చక్రపాణి చేతుల్లో ఉన్నాయమ్మా. చూడు తల్లి, ఎంత అన్యాయమైనా ఎలకాలం సాగదమ్మా, దానికి ఒకనాడు పోయే కాలం వస్తుంది. కాలం కర్మ అని ఇలా నోరు మూసి కూర్చోబట్టే కూర్చోక మనం చేయగలిగేది ఉందమ్మా. చెప్తాను పెదనాన్న, ఆ చక్రపాణికి నాకు ఒకసారి పల్లి ఏం చేస్తానో చూపిస్తాను. పొద్దున్న తిండి కావాలంటే బాబు తిండి, ఆకలి ఆకలి అని ఒకటే ఏడుపు. ఆకలి అయితే అన్నం పెట్టాలి కానీ పాపం కొడతారా? అప్పుడే మాకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది బాబు? ఈ శాఖ ఎంత చేయాలా? దివాళ్ళని అందరూ భోజనం చేయాలా? ఆ తర్వాత మిగులు తగులు మాకు రావాలి. అట్టాక అందరూ తింటే గాని మీకు అన్నం పెట్టరా? అయితే ఉండు, రే నువ్వు ఆడబాక, ఇప్పుడే వస్తా. బాబా ఇంకొద్దమ్మా. లేత కొడి నాన్న, ఒక్క ముక్క నాకు కూర్చో. నాను పూజ అంత అయిపోయిందా? అయిపోయింది. ఏం కావాలి? ఇడ్లీ పూరి? ఇడ్లీ. ఇడ్లీ కోడికూర వేసుకో బావా. కోడికూర చిచి నాకు వద్దు. నీచు నీచంటే నీచు తిండి. నాన్ వెజ్ అనాలి, కోడికూర తినకపోతే పౌరుషం ఉండదు బావా. బలవంతం చేయొద్దమ్మా, అతను తినడు. అతనిదంతా సాత్విక ఆహారం, శాంతియుత మార్గం. కమలా, నాకు ఇంకా ఇడ్లీ కావాలి. అప్పుడు తినేసావా? చెల్లెమ్మా, కొందరు తిండి కోసం పడతారు. పొడించు పొడించు. నీకు అది చేత కాదు, అట్లాగే పెట్టుకొచ్చున్నా. ముందు నువ్వు తిను. చాలు చాలు, ఆడవు ఇదిగో ఇడ్లీ తిను. ఏరా, ఏమి నువ్వు చేస్తున్నావు? ఆ బాబుకి ఆకలి అయితేను. ఓహో, దొంగతనంగా ఇడ్లీ తీసుకొచ్చి పెడుతున్నావు. అక్కడికి నువ్వేమో ధనవంతమైనట్టు, మేము దుర్మార్గమైనట్టు. నీ గొప్పతనం ఎలగబెట్టాలనుకుంటున్నావా? వద్దు శేషు, ఇంకెప్పుడు ఇట్లా చేయను. పేదగిరి అయ్యగారు, ఈ వేళ తోడికి అన్నం పెట్టద్దు, బాగా ఎండ పెట్టే గారి బుద్ధి రాదు. బాబుకి ఏం జరిగింది? ఏం లేదు, ఆకలి మంచినీళ్ళు అవుదామని వచ్చి వీళ్ళందరూ దొంగలని కొడుతున్నారు. ఆకలి ఏమిటి, మంచినీళ్ళు ఏమిటి, పోల్చలేదా? మావయ్య వద్దన్నాడుగా, అందుకని అన్నం పెట్టలేదు. అన్నం పెట్టలేదా? ఏరా యాదగిరి, నీకు బుద్ధి ఉందా లేదా? నాన్నగారు ఏదో కోపడతా అంటే అన్నం పెట్టడం మానేస్తావు? వెళ్ళి బోయిన పెట్టురా. గట్లనే చేస్తాం. వెళ్ళు. కమల, ఇదంతా మావయ్యకి చెప్పటే. చెప్పండి, నువ్వు భోజనం చేసి వెళ్ళు. యాదగిరి, ఏంటది కుక్కలు కేసినట్టు వస్తావు? మర్యాదగా పెట్టు. మోసుకో మళ్ళా, నడిచాము కొట్టి నిద్ర చెడగొట్టి మర్యాద కావాలా? మర్యాద నా కొద్దు పో. ఓ అబ్బో, నకరారు చేస్తావా? ఏం తినుకుంటే ఆకలి, నువ్వే రామ్ గోస పడతావు. ఏం తిన బాబు, ఇంకా ఇక్కడికి వచ్చినావే, చెరులో దిగలా? మళ్ళా కప్పేమన్నా కనిపించిందా? అలా ఉన్నావి ఆకలి,
నిన్నంతా అన్నం తినలేదు. ఎందుకు తెల్లా? మామయ్య పెట్టద్దన్నాడుగా, అందుకని వాళ్ళు పెట్టలేదు. నీ సొమ్ము తింటూ నీకే అన్నం పెట్టలేదా? ఫోన్ వచ్చిన బాబు, నేను పెడతానురా. అదా రాచిన బాబు, తిను. ఏంటిది? హలో సార్, బాగుందా? చాలా బాగుంది. నువ్వే చేసావా? నువ్వు ఏం చేసినా బాగుంటుంది. ఏం చేశానమ్మా అంత మెచ్చుకోవడానికి? నువ్వు నడిచినా బాగుంటుంది, నవ్వినా బాగుంటుంది, కాపాడ్డా బాగుంటుంది. పర్వాలేదే అబ్బాయి గారు, తర్వాత మెచ్చుకుందు, కానీ ముందు అన్నం తిరు. నాకు వద్దు చాలు. అమ్మమ్మ అలా అనకూడదు. ఇంకొక్క ముద్ద, ఇది నా ముద్ద. కాదా మరి ఇట్టాగే ఎల్లమ్మా తన మొగుడికి తినిపిస్తుంది. నీకు ఎలా తెలుసు? నేను చూశాను. మరి నువ్వు నాకెందుకు తినిపిస్తున్నా? రాధా, రోజు నువ్వు నాకు ఇట్లాగే తినిపిస్తావా? మరే నాకు నాకు నువ్వు తినిపిస్తేనే బాగుంటుంది. నీకు బాగుంటుందంటే ఏం చేయమన్నా చేస్తాను. నిజంగా? ఒట్టు ఒట్టు. అయితే ఏ ముద్ద తిను. సరే నేను వెళ్ళొస్తాను డాడీ, హైదరాబాద్ వెళ్ళి అట్లీ సాటే కాలేజ్కి వెళ్ళిపోతాను. మంచిదమ్మా. నువ్వు డబ్బు. థ్యాంక్ యూ డాడీ. జాగ్రత్త. అవును, పొద్దు నుంచి బాగా కనపడుతుంది. వారు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు, బహుశా పైన మేడ మీద ఉండొచ్చు. బా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? టిఫిన్ కూడా రాలేదు. నే అన్నం తిన్నాగా. అన్నం తిన్నావా? ఎక్కడా? సాధించు. ఉచారేసి అన్నం కలిపేసింది, ఎంత బాగుందనుకున్నావు? ఇంకో ముద్ద ఇంకో ముద్ద అని బలవంతం చేసి తినిపించింది. కమల రాధ చాలా మంచిది, నేనంటే ఎంత ఇష్టం అనుకున్నావు? అయితే రాధకు నువ్వు అంటే ప్రేమ అనమాట. ప్రేమ? నాతో ఎప్పుడు చెప్పలేదు. పిచ్చి బావా, ఆడపిల్లలు ఎప్పుడు చెప్పరు. ఇప్పించుకోవాలి. ఎలాగంటే టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని, చేత్తో గులాబీ పువ్వు పట్టుకుని, దర్జాగా వెళ్ళి రాత్తల్లో పెట్టి చటుకుని వెనక్కి తిరుగుతుంది. అప్పుడు ఐ లవ్ యు అనేది. అంత పెద్ద మాట నాకు చేతకు కాదు. ఆ తర్వాత రాధ ముద్దలే పెడుతుందో ముద్దలే పెడుతుందో. రాధా అద్రిగ అడు. ఏం వచ్చిన బాబు? అది అది ఐ లవ్ యూ. ప్రేమ పుట్టిందా తెరతెరలాడిందా రెపరెపలాడదు బుల్లోడా అపిచ్చి రేగిందా. Thank you.
అందమంత ఆరబోసి చూడమన్నావు, నన్నే చూడమన్నావు. చూడబోతే ఉన్నదంతా దాచుకున్నావు, అంతా దాచుకున్నావు. ముట్టుకుంటే మొగ్గలాగా ముడుచుకుపోయావు, ముట్టుకుంటే మొగ్గలాగా ముడుచుకుపోయావు. కొత్త చూపు చూసి నన్నే చిత్తు చిత్తు చేశావు. గోవింద గోపాల గోపాల గోవింద. చక్కని సూర్య గారు ఎవరికిస్తాడు, పంచి పెడతాను. నేనే కాని జంట అక్కడ ఉంది జంట. ఇదిగో ఒళ్ళు మండిందంటే నీళ్లు చల్లుకోమంట. అని నెత్తుకుంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకోమంట. అయితే నీ ఒళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను, గట్టిగా వాడేసుకుంటాను, గుట్టుగా ముద్దెట్టుకుంటాను. ప్రేమ పుట్టింద నీకు తెర పెరలాడింద. శభాష్ బాబు శభాష్, నువ్వు ఇప్పుడు రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ లా ఉన్నావు. ఎప్పుడు ఇలాగే టీవీగా దర్జాగా సింహల్లా ఉండాలి. ఉంటాను, అట్టగే ఉంటాను. ఉంటా ఉంటావు. పగలకెళ్ళి మా ఆయన చూసేసరికి పిల్లిలా అయిపోతావు నాకు తెలుసుగా. అదేం కాదు, చెప్పు ఎట్లా ఉండమంటావో అట్లాగే ఉంటాను. మరి చెప్పిన చేస్తావా? ఓ అయితే ఇలా చూడు, దర్జాగా శివానలు అక్కడ మీ మావయ్య ఉంటాడు. మావయ్య ఏరా ఏరా గీ అనడానికి వీల్లేదు. శ్రీ 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 రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ అనాలి. ఏరా మగాడి వైనట్టున్నావే. అవును నేను జమీందారుని. అమ్మో అట్లా అంటే మామయ్య ఊరుకుంటాడా? ఆయన ఊరిపేదేమిచ్చిన బాబు, ఆయన ఎవరు? అసలు ఆయనకి ఏం అధికారం ఉంది? ఉంటున్నది నీ ఇంట్లో, తింటున్నది నీ సొమ్ము. అసలు జమీందారివి నువ్వు. అవును నేనే. ఆమెంటే ధైర్యంగా చెప్పాల్సిన బాబు. మామయ్య ఈ జమీందారి నాది, ఈ ఆస్తి నాది, ఇక నీ పెత్తనాలు సాగు, తాళాలు లేవు. ఇవ్వకపోతే ఎక్కిస్తాను, పోలీసులు పట్టిస్తాను, జైల్లో పెట్టిస్తాను అని దబాయించే దాంతో మీ మావయ్య బెదిరిపోతాడు. అడుగుతావు చిన్నబాబు? అడుగుతాను కానీ. నాకు తెలుసు నువ్వు కానీ అర్థం అంటున్నావు, అక్కడికి వెళ్ళి ఏం అడగలేవు. నేను అడుగుతాను, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను, చూసుకో. అయ్యా ఇది మొదటి కిస్తీ తాలూకు డబ్బు, మిగతా రెండు మూడు రోజుల్లో వసూలు చేసి తీసుకొచ్చి చమకట్ట. అలాగే మావయ్య. ఏదా ఇక రాఘి అంటే ఒప్పుకో, నన్ను రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ అనాలి. ఈ ఆస్తి నాది, ఈ జమీందారి నాది, ఇక నీ పెత్రం సాగదు, చాలి. ఇవ్వకపోతే పోలీసులకు పట్టిస్తాను, కోర్టుకి ఎక్కిస్తాను, జైల్లో పెట్టిస్తాను. అదేమిటి చంద్రబాబు గారు, మామయ్య నేను ఏమన్నా కాదన్నారా? అంత మాట అనొచ్చా? తప్పు కాదు. తప్పేముంది రామయ్య గారు, ఏదో చిన్నవాడు అన్నాడు, మనవాడే కదా. బాబు ఇంతకాలానికి ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇగో బాబు తాళాలు ఇవ్వండి, ఐదు శిస్తు డబ్బులు తీసుకోండి. రామయ్య గారు ఇంతకాలం తప్పనిసరి ఈ బరువంతా మొయ్యాల్సి వచ్చింది, ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక అన్ని విషయాలు చిన్నబాబు గారే చూసుకుంటారు. అవును నేనే చూసుకుంటాను. చూసుకుంటారు, మీరేమైనా చెప్పదలుచుకుంటే వాటితో చెప్ప. నాతోనే చెప్పుకోండి. అలాగే చిన్నబాబు వెళ్ళండి. రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ గారు, ఈ ఆస్తి అంతా మీదే అండి? నాదే. ఈ జమీందారీ అంతా తమదా అండి? అవును.
దీని మీద పెత్తనం కావాలండి మీకు. కావాలి, పెత్తనం కావాలట. ఎవరా బాయ్? ఇదిగో తీసుకో. సాంజు, ఎందుకంటే కొడతావు? రాగి అంటే ఒప్పుకోరా. ఇక నా పెత్తనం సాగదా? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం? జాగ్రత్త, మళ్ళీ నోరెట్టేవో తోలు వచ్చేసు. పాపిస్తాడు, ఎన్ని దెబ్బలు కొట్టారు. ఇలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? వాళ్ళు మనుషులా పశువులా? రాధా, నేనేం తప్పు చెప్పలేదు, అంతా నువ్వు చెప్పినట్టే చెప్పాను. అవును చిన్నబాబు, నేనే నిన్ను రెచ్చగొట్టాను. నాగుపావుని మాటలతో కట్టి ఇచ్చనుకుని నిన్ను అన్యాయంగా కొట్టించాను. రాధా, నువ్వు నిజం చెప్పు. మరి ఈ జమీందారి నాది కదూ? అవును చిన్నబాబు, నీదే. మరి నువ్వు చేసిందే ఉంది, న్యాయమేగా చెప్పావు. అదెవరికి తెలుసు? నాకు తెలుసు రాధా, నువ్వు మంచిదానివి, ఎప్పుడూ మంచి చెబుతావు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నీతోనే ఉంటాను. అలాగే చిన్నబాబు. సోదరులారా, నిన్నను తెలుసుకుని నేటిని నడుపుకుని రేపుని చేరుకునే యువతి యువకులారా, ఈ మన సాంస్కృతిక ఉత్సవాలు ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని భాగ్యనగరంలో జరుపుకోవటం మన గర్వకారణం. అంతకన్నా గర్వించదగ్గ మరో విశేషం ఏమిటంటే, చిన్ననాటి నుండి విదేశాల్లోనే ఉండి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఈ మధ్యనే తిరిగి వచ్చిన మన హైదరాబాద్ వాస్తవ్యుడు జాగీర్దార్ వెంకటాద్రి గారి మనవడు మిస్టర్ రామ్ ఈ పరువళ్ళు తొక్కే పరువాల తిరణాలను తమ అపూర్వ పాశ్చాత్య సంగీతంతో ప్రారంభిస్తారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మై హార్టీ గ్రీటింగ్స్ యు ఆల్. ఏంటి అతను చాలా బాగున్నాడే ఉన్నాడే. Song of youth, for the youth, by the youth. వయస్సు కోడె వయస్సు, వాడి వయస్సు వేడి వయస్సు, అదే ఒకరు పిల్లాడి వయస్సు. కోడు కోడు తుది కోడె వయస్సు, నోడు కూడు తుది వేడి వయస్సు, అదే కోడె వయస్సు. వయస్సు కోడె వయస్సు, వాడి వయస్సు వేడి వయస్సు, అదే ఒకరు కిల్లాడి వయస్సు. గోరంతా పొద్దుంటే కోరింతా మాకుంటే దారంతా నువ్వు ఉంటే నీవంతా నేనుంటే ఉంటే 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 హలో మిస్ అంటాను, హౌ ఆర్ యూ అంటాను, ఐ లైక్ యూ అంటాను. ఆ పైన ఆ పైన యా అంటాను, ఏ సింపుల్ కిస్. హై యూ బేబీ జాయిన్ మీ. వయస్సు
come on everybody, 1, 2, 3, 4. నా గొప్ప చిన్నాడు తాజాగా ఉన్నాడు, నా కోపం మెచ్చాడు, నన్నంటే వచ్చాడు. వస్తే 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 ఏమన్నా హాయ్ ప్రిన్స్ అన్నాను. ఫ్యాంటాస్టిక్. హౌ నైస్ అన్నాను. రొమాంటిక్. ఐ లవ్ యు అన్నాను. ఆపైన ఆపైన ఏమన్నా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. ఎరుపెక్కే నీ బుక్క ఏ చిలక కొడుకిందో, ఏడెక్కే నీ వండు ఏ గాలి సోకిందో. ఏవో 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 ఏమైంది? గుండె కొట్టుకుంటుంది, గుబులు గుబులు మంటుంది, మనసు నిలవనంటుంది, అలాగే ఉంటుంది. అంటే అంటే ఏమీ లేదు, నథింగ్, ప్రేమ జ్వరం, లవ్ ఫీవర్. కమల. వెరీ నైస్ నేమ్. బాయ్. నమస్కారం. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. ఏమిటి విశేషం? ఏం లేదు బాబు, చిన్నప్పటి నుంచి మీరు విదేశాల్లో ఉన్నారు, ఇంతకాలం ఎస్టేట్ బాధ్యతలన్నీ చూస్తూ వచ్చాను. ఈ వయసులో ఇకనైనా విశ్రాంతి తీసుకొని ఇస్తారా అని కోరటానికి వచ్చాను. ఏమిటి దివాన్జీ, మీకేమన్నా బాధగా ఉందా? కాదు బాబు, మన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియనివి, తాతగారు మీకు చెప్పనివి ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పి ఎస్టేట్ మీకు అప్పచెప్పేస్తే నా బాధ్యత తీరుపు. యా యా, యూఆర్ రైట్. దివాన్జీ, నేను ఇప్పుడే మన దేశానికి వచ్చాను, ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. జస్ట్ గివ్ మీ 5 or 6 months ట్రై, ఆ తర్వాత ఈ బాధ్యత ఎటు నాకు తప్పదు. ఓకే. సరే బాబు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? హే కమల. హాయ్ రామ్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నైస్ హావింగ్ యూ హియర్. కమ్. వేరే ఏం కావాలి? కాఫీ, టీ? థ్యాంక్స్. హాట్ డ్రింక్? Oh, no thanks. See, see, see. What can I do? Even if. Me autograph case in a photo kawali. Na photo na? No, no. I mean, na wakari photo ka. Man iddari photo pa ina santaka bedistana, okay? Oh, fantastic. Just a minute. This side. Okay. Come nearer. Ba. Okay. Thank you. Thank you very much. In kata kala untao? Festival sayyadaka. Good. Aithe roju kalusukochu. What do you say? By all means. Hey, evaru? Annal baba. తమ గదిలో ఇంత ధైర్యంగా రావడానికి కాలేజీ ఎవరుకుంటారో బాబా. ఎరగి తప్ప. ఎరా, రావటానికి ఒక వేళ పడ ఉండక్కర్లే. చెప్పండి బాబు, రాత్రులు రావడం కష్టమైతే పట్ట మగలే వస్తాను. ఇంకా నయం 10 మంది ఉన్నప్పుడు వస్తాను. నా గారు
మొన్న తగలడ్డా, ఇంతలోకి అవసరం వచ్చింది? నాకేమి స్వార్థం లేదు బాబు, అవసరం అంతా చొక్కదే. పొద్దున్న వేసుకుంటే సాయంత్రం దిగిపోద్ది, సాయంత్రం వేసుకుంటే పొద్దున్న దిగిపోద్ది. అసలు దిక్కుండా ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి బాబు. దిక్కుండా ఉండాలంటే నిన్ను భూమి మీద లేకుండా చేసేయాలి. అయ్యో హైగారు కోపం వచ్చినట్టుగా ఉంది, రావద్దంటే రాను, నా దారి నేను చూసుకుంటాను. కాకపోతే ఊళ్ళో నలుగురు అయ్యగారికి నీకు ఎందుకు చేరిందిరా అంటే ఏం చెప్పను? ఆ సంగతి చెప్పకూడదు కదా, చిన్న సంగతి కాదు కదా. కూలీ ఏమిట్రా మాట్లాడు నువ్వు? సరే నీకు ఎంత కావాలి? నాకు ఏళ్ళు కావాలా, లక్షలు కావాలా బాబు, ఎంత ఇస్తే అంత. సరే ఎదుగు పట్టుకెళ్ళి, మళ్ళీ రావద్దు. పెట్టమ్మా పెట్టు, ఇంకెంతకాలం పెడతావు? నీకు పెళ్లి చేసి ఐదు చేతుల్లో పెట్టేస్తే ఏంటి పెళ్ళన్న? ఎప్పుడు నీకు నా పెళ్లి మాటే? ఏ పట్టుకున్నదే అందుకోసం కదమ్మా. ఆ సాగుబోతారా మీ నాన్నేమో నేను నా చేతుల్లో పెట్టి ఆ దేశాలు పట్టుకు తిరుగుతున్నాను. అమ్మా రాదమ్మా, బాగున్నావా? చూడమ్మా, అమ్మా నీ కోసం ఏం తెచ్చింది చూడు. ఇదిగా చీర, ఇదిగో పువ్వులు, ఇదిగో గాజు. గాజు గాజులు తెచ్చాను, గాజులు తెచ్చాను. అమ్మా అమ్మా నీకు ఏం కావాలమ్మా? మీరు అంటే నాన్న నడుపు తల మాటకు సావాలి. చూస్తా ఎంత మాట ఉన్నావు, సిగ్గులేదా నీకు? అసలు నీకు వీడు వచ్చిన ఆడపిల్ల ఉంది, దానికి పెళ్లి చేయాలని బుద్ధి ఉందా నీకు? పెళ్ళిగా రాజమ్మ పెళ్లి నేను చేస్తానన్నాయా? గోపాలకృష్ణుని అంటాను చూసి చేస్తాను, రేపు చేస్తాను. చేస్తావు రా, చేస్తావు. జులై తిరుగుడు తిరిగేవాడివి, దాని పెళ్లి కూడా చేస్తావు. నెలలు తరబడి దాని ముఖం కూడా చూడవు. కానీ చూడలేనన్నాయా, రాజ ముఖం చూస్తే వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తే తాగేస్తారు, తాగేస్తే అంతా మర్చిపోతాను. అమ్మా అమ్మా రానా, నువ్వే చెప్పమ్మా, నన్ను ఏం చేయమంటావు? మర్చిపోయి మర్చిపోయి ఉండమంటాను, ఇంకెప్పుడు ఇంటికి రావద్దంటాను, నాకు తాగుబోతు అంటున్నాడని గుర్తు చేయొద్దంటాను. అంతేనా? అంతే. సరే నేను వెళ్తాను, ఇక్కడ రానే రాను. నేను వెళ్తే కదమ్మా రావడానికి. ఇక నీ పెళ్లి చేస్తేనే కానీ నేను ఇల్లే కదమ్మా. అమ్మా నేనే రేపే ముహూర్తం. అమ్మా రావా, ఈ చీర కట్టుకుని ఆ గాలి చేసుకుని ఆ పూలు ఎత్తుకో, పెళ్లి కూతుల్లా ఉంటానికి అదొక్కటి తక్కువ. రాదమ్మా పెళ్లి కూతురా. అమ్మాయి గారు ప్రేమలో పడినట్టుంది, మనసు జారేక పడికేం చేస్తుంది. మరి లక్కీనే లక్కీ, ఎవరే తనా అతనా? రామ్, ఓ కవి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏదీ లేదన్నారు. యా యా, ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. అంటే ఇప్పుడిప్పుడే ప్రేమలో పడుతున్నావు అన్నమాట? నో, నేను పడలేదు. మరి నువ్వు పడేస్తున్నావు. పాప పసి పాప, నేను పడేస్తే పడ్డాను. పోనీ మన ఇద్దరం కలిసే పడుతున్నావు. నీకోటి చెప్పనా? చెప్పు. నేను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నవ్వుతావు ఎందుకు? సత్య ప్రమాణంగా చెబుతున్నాను, దేవుడి సాక్షిగా చెబుతున్నాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మామయ్య పాప వచ్చినట్టు పోయి, ఇదే సంగతి. ఇన్నాళ్ళు నీకు పురెక్కిచ్చింది ఇదన్నమాట, దీని అంట చూసుకొని ఆ రోజు నువ్వు ఎదురు తిరిగావన్నమాట, దీని అంతు తెలియజేస్తా. ఏమే మా అబ్బాయి అనేది మేకలు గొర్రెలు మనుషులు కాదు. ఎలా ఉంది ఒళ్ళు చూస్తే కనపడ్డలా? మళ్ళీ చెప్పాలా? పరాయ సొమ్ము తినే ఏం బలవలేదు. పలుపు కాదే పొగరు, ఆ పొగరుతో మారాదు సొమ్ము కాజేయడానికి వలవేస్తున్నావు, ఈ జమీందారుని ఏలుకోవాలని చూస్తున్నావు. చాలా ఊరుకోవయా, ఏలుకున్నదెవరో ఏలుకోవలసినవరో ఊరు వాడు అందరికీ తెలుసు. చినబాబు గారికి ఎంత ద్రోహం జరుగుతుందో కూడా తెలుసు. ఆయన ఇంట్లో ఉంటూ ఆయన ఉప్పు తింటూ ఆయన్ని పిలికవాణి చేసి దివాణాన్ని దిగమింగాలని చూసి అది నువ్వు. ఏం చేస్తావురా? నోరెత్తేవంటే ఇద్దరి కలిపి పాత్ర. చేస్తున్నారు, మిమ్మల్ని పాత్రేస్తాను. దాదా
ఏం జరిగిందమ్మా? నాన్నా చంపేశారు, నాన్నా చెట్టు దగ్గర పన్ను వాళ్ళు నన్ను కొట్టి చంపేశారు. చంపేశారు అన్నయ్య? అన్నయ్య ఆ దుర్మార్గుల్ని చంపేశారా? అన్నయ్య దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం చేస్తాను. ఆ చక్రపాణి గారి పుట్టు నా చేతుల్లో ఉంది. వారి చావు చూస్తాను, వారి అంత చూస్తాను. మీ బుగ్గ మీద వర్షపు చినుకులు, ఈ దీపాల వెలుగులు తళతళ మెరుస్తూ ఉంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? చుక్కలు పొదిగిన నీలాకాశంలా, డైమండ్ నెక్లెస్ లా, ముత్యాల యా, చలి చలిగా కాలం, వెచ్చని పానం, వేడెక్కిన యవ్వనం, ఈ మూడు కలిసిన ఈ సమయంలో కవిత్వం దాటి ఇంకేమొస్తుంది? కమాన్ డాన్స్ డాడీ డాన్స్, లైఫ్ ఇస్ అ ఛాన్స్, వి గెట్ ఇట్ ఓన్లీ వన్స్, ఫిల్ ఇట్ విత్ రొమాన్స్. అలగడి పెడుతుంటే ఎంత సుఖం ఈ నిమిషం, మన ఇద్దరిదే ఈ సమయం. చేరగానే తను వెళ్ళవూగే, నీ పెదవి పైనే నా చూపు ఆగే. నేను చేరగానే తను వెళ్ళవూగే,
నీ పెదవి పైనే నా చూపు ఆగే ఆగిన కౌగిట రేగిన తలపులు కలవర పెడుతుంటే ఎంత సుఖం ఏ నిమిషం మన ఇద్దరిది ఈ సమయం పరువు సల 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 కాగుతుంది ఈ పరువు సల 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 కాగుతుంది ఈ నిమిషం ఎందుకో నిలవనంది ఎంత సుఖం ఈ నిమిషం మన ఇద్దరిదే ఈ సమయం ఆలోచిస్తున్నావా? మరి ఏమిటి, ఎలా ఉన్నా? నో, యు మస్ట్ టెల్ మీ, కమ్ ఆన్ టెల్ మీ. నీకు అర్థం కాదురా, ఎన్నో ఏళ్ళుగా దాచుకుందంతా ఒక్కసారిగా కొల్లబోతే. నో నో, డోంట్ బి సిల్లీ. నేను విదేశాల్లో తిరిగానే కానీ విచ్చలవిడిగా మాత్రం తిరగలేదు. చూడు కమల, ఐ మీన్ ఇండియన్, ఐ హావ్ ఎన్ ఇండియన్ సెంటిమెంట్. యా నేను అర్పించుకున్నది ఆవేశంతో కాదు, అనురాగంతో. నేను అందుకున్నది అనురాగంతో. ఈ అనురాగం వేసిన గుడి త్వరలోనే మూడు మూడు అయిపోతాయి. బాబు, బాబు, పెద్దబాబు గారు ఉన్నారా? లోపల ఉన్నారు. బాబు గారు ఎవరు? బాబు, మీరు పెద్దబాబు గారా? పెద్దబాబు మీరా? ఎప్పుడొచ్చారు బాబు? దళాలు తాగాను బాబు, తాగాను. మీ పోటీ పెద్దవాళ్ళ దగ్గరికి తాగి రాకూడదని నాకు తెలుసు బాబు, కానీ కచ్చి కొద్దీ తాగాను బాబు, కచ్చి కొద్దీని. తాగితేనే కానీ కొన్ని నిజాలు చెప్పలేము, అందుకని తాగాను. గుడ్, గుడ్, వెరీ గుడ్. నీలాంటి వాడు ఉండవలసింది ఇక్కడ కాదు, ఫారిన్ కంట్రీస్. చెప్పు, ఇంతకీ నీ కథ ఏంటి? చెప్తా బాబు, చెప్తా. తాతగారిని కూడా పిలవండి, అంతా చెప్తా. తాతగారు ఇంకెక్కడున్నారు? ఎప్పుడో చనిపోయారా? చనిపోయారా? పోయింది బాబు, నా ఆశ అంతా మట్టి కొట్టుకుపోయింది. ఇక నా మాట వినేవారు లేరు, నమ్మేవారు లేరు. సినిమా వల్ల కుక్క బతుకు బతకాల్సిందే, ఎస్తే నా దగ్గర పడి మింగేయాల్సిందే. అంతే బాబు, అంతే. ఇవ్వండి, ఊసి. ఏమిటి, ఏమిటి ఇదంతా? ఎవరు? వీరయ్య. దివాన్ బాబు, మీరా బాబు? మీరే కాపాడి మమ్మల్ని రక్షించారు బాబు. ఏమిటి వీరయ్య, ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, ఆ చక్రపాణి దురాగతాలు అన్యాయాలు చెప్పని అలవు కాకుండా ఉన్నాయి బాబు. ఇవన్నీ చెప్పుకుందామని ఇక్కడికి వస్తే పెద్దయ్య గారు. చూడు, ఈ బాబు గారికి ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు, అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏమిటి మాజీ, నాకేం అర్థం కావడం లేదు. హాయ్ వీరయ్య, ఏమిటి అసలు సంగతి ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. ప్రమాణం చేసి అత్రమాత్రం చెబుతాను బాబు. నాన్నగారికి నేను నమ్మిన బట్టుని, ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడిని బాబు. అమ్మగారికి ఇద్దరు కవల పిల్లలు, అందులో ఒకటి మీరు, రెండు గోపి బాబు. మిమ్మల్ని ఇద్దరిని కని అమ్మగారు బాలిత దెబ్బతో కన్ను మూశారు. పసికంతులైన మిమ్మల్ని నాన్నగారు దగ్గరికి దించుని కుమిలి కుమిలి పోతుండేవారు. అప్పుడు తాతగారు అల్లుడు, నీకు జీవితాన్ని పంచుకున్న భార్య పోయింది, నాకు నా రక్తాన్ని పంచుకున్న కూతురు పోయింది. ఈ దుఃఖాన్ని ఇద్దరు పంచుకోవాలని ఈ ఇద్దరు ఇచ్చి వెళ్ళింది. నా మాట ఒకటి వింటావు? ఏమిటి మామగారు? ఇద్దరిలో ఒకళ్ళని నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. మామగారు, ఏడిస్తే రెండు కళ్ళకు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు తుడవడానికి ఇద్దరు కావాలని
లక్ష్మి వెళ్ళను కదండి. మరి నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు బాబు? ఈ వృద్ధాప్యంలో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకుని నేను ఎలా బ్రతకగలను? మనవాళ్ళు కూతుర్ను చూసుకుంటూ వాడు ఎదిగే వరకు బ్రతుకుండాలని నాకెందుకో పాడాడు. నా కోరిక చెల్లించలేదు. అలాగే మామ ఇష్టం. తాతగారు మిమ్మల్ని అలా తీసుకొచ్చారు బాబు. అమ్మగారు పోయారన్న బెంగతో నాన్నగారు మంత్రం పట్టారు. ఎచ్చేటి వ్యవహారాలన్నీ చూసుకోవడం మానేశారు. ఇదే సందు కదా అని వచ్చి చేరాడు చీర పొరుగు చక్రపాణి బాబు. చక్రపాణి అతనబట్టి మాజీ మీ మేనత్త భర్త బాబు. ఏదో బావమరిది అండగా ఉంటాడు కదా అని అనుకున్నాను. కానీ ఆ మనిషికి నిలువంతా విషయమే బాబు, నిలువంతా విషయమే. ఒకనాటి రాత్రి ఏట్రా వీరయ్యలు ఉన్నావు? ఏముందయ్యా, అయ్యగారు అలాగ అయిపోయారు. చేతిలో సిలిగా మెదలటం లేదు, కడుపులో సొక్కటం లేదు. ఈ మాత్రానికి అయ్యగారు ఎందుకురా? వెళ్తాను బాబు, అయ్యగారి పాలిచ్చాను. అదంతా నేను చూసుకుంటా, నువ్వు పోరా. అయ్యో 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 అయ్యో, మా ప్రభులు మా ప్రభులు మా ప్రభులు. అమ్మ 10 రూపాయలు బాబు. ఇదేమిటి నువ్వు తీసుకొచ్చావు? వాడేమయ్యాడు? వాడు పొద్దుటి నుంచి చుక్కా చుక్కా నడుస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడో ఏమో, తీసుకో. ఏ డాక్టర్ వచ్చి నిన్ను రక్షించలేడు. ఇది విరుగుడు లేని విషయం. అంతే బాబు అంతే. ఏట్లో కొట్టుకుపోతుంటే ఎవరో పల్లెళ్ళు రక్షించారు. నాకు స్పృహ వచ్చేసరికి 10 రోజులు పట్టింది బాబు. ఆ తర్వాత ఊరికి వెళ్ళాను. అమ్మగారు పోయారనే బాధతో నాన్నగారే విషయం పుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని అప్పటికే ఊరంతా నమ్మేటట్టు చేశాడు బాబు చక్రపాణి. ఈ ఘోరాలన్నీ తాతగారికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. బతికేంజను మిమ్మల్ని తీసుకుని తాతగారు అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక చెప్పుకునే దిక్కు లేక ఈ బాధంతా గుండెల్లో దాచుకుని ఇలాగే ఉండిపోయారు బాబు. అవును బాబు, నన్ను తాతగారిని కూడా అలాగే నమ్మించాడు. బాబుగారు, ఆ చక్రపాణి మీ తమ్ముడిని కుక్కగడ్డహీనంగా చూస్తున్నాడు, గొడ్డును బాధినట్టు మారుతున్నాడు. అమాయకుడుగా పిరికివాడుగా తయారు చేసి ఎస్టేట్ తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు. ఇదేం అన్యాయం అని అడిగితే మా అన్నను కొట్టి చంపి నా కూతుర్ని బయటికి. ఆ ఎస్టేట్ లో చక్రపాణికి ఎదురు చెప్పి ఎవ్వరూ బతకలేరు బాబు. ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగరిస్తే ఎస్టేట్ ని మింగేయడమే కాకుండా చిన్నబాబును కూడా పట్టును పెట్టేసుకుంటాడు బాబు. తమరే రక్షించాలి, తమరే కాపాడాలి బాబు. దివాంజీ, ఇదంతా మీకు తెలియదు బాబు, నేను ఇప్పుడే వింటున్నా. పోనీ నాకు తమ్ముడు ఉన్నాడని తెలుసుగా, అదైనా చెప్పలేదే. తాతగారు చెప్పే ఉంటారనుకున్నా బాబు. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ధోరణి చూస్తే ఇక్కడ విషయాలు ఏవి మీకు తెలియని అర్థమైంది. అంతా చెబుదామనే ఒకనాడు ప్రయత్నించాను, కానీ మీరే ఇప్పుడు కాదు ఇంకో 6 నెలలు పోనివ్వండి అన్నారు. ఓకే, ఆ చక్రపాణి పాపం పట్టింది. హలో, ఎవరు? నేను రామోని ఫ్రమ్ హైదరాబాద్. మీరెవరు? నేను గోపిని, చిన్నబాబుని. హే గోపి, హౌ ఆర్ యు? నేను మీ అమ్మాయిని. అన్నయ్య,
నాకెవరు అన్నయ్యలు లేరుగా. ఉన్నానులే, ఈ మధ్య ఇండియాకి వచ్చాను. తమ్ముడు నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది. చూడాలనుందా? కమింగా. ఎవరు? ఎవరు అన్నయ్య ఇంత మాట్లాడుతున్నారు. హలో, ఎవరు? నేను చక్రపాణి. ఓ అంకుల్, గ్రేట్ గార్డియన్ ఆఫ్ మై బ్రదర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంతకు ఎవరు బాబు నువ్వు? నేనా? రాజా వెంకటాద్రి గారి మనవండి, రాముని. నువ్వా? ఎప్పుడొచ్చావు బాబు? నువ్వు ఫారెన్లోనే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతావని విన్నాను. యా యా, ఉందామనే అనుకున్నాను. కానీ పెద్దలు మీరు ఉండనిస్తారా? అదేమిటి బాబు? అంకుల్, మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. రేపు ఆదివారం మన ఊరు వద్దాం అనుకుంటున్నాను. అలాగే, చాలా సంతోషం. తప్పకుండా రా బాబు. అంకుల్, ఇన్నేళ్ళు మా ఎస్టేట్ని, గోపిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. ఇక మీతో మీకు ఆ సమయం తలుచుకోలేదు. నేనే స్వయంగా వచ్చి చూసుకుంటాను. బై ది బై, నేను వచ్చేసరికి మన ఎస్టేట్ రికార్డ్స్, అకౌంట్స్ అన్ని సిద్ధం చేసి ఉంచండి. ఓకే? అలాగే, అన్ని సిద్ధం చేసి ఉంచుతాను. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? ఏ ట్రైన్కి వస్తున్నానన్నారు? ఎక్స్ప్రెస్. నేనే స్వయంగా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అతనే. అలా. గుడ్ మార్నింగ్ అల్లుడు. హాయ్. నువ్వు? నేను అల్లుడు, మీ మామయ్య చక్రపాణి. హాయ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీడు మా అబ్బాయి శేషు. హాయ్. హలో బాబా, హౌ డు యు డు? వాట్ ఇస్ ఆల్ దిస్? వాట్ ఇస్ ఆల్ దిస్? అదేమిటి బాబు, రాక రాక ఇన్నాళ్ళకు స్వగ్రామం వస్తున్నావు. కాస్త ముందు తెలుసుంటే బ్రహ్మాండమైన ఊరేగింపు ఏర్పాటు చేసి ఉండేవని. నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఫన్. గోపి ఎక్కడ? బావ రావాలని ఉపలాపడ్డాడు, కానీ కాస్త సుస్తి చేసాడు. ఇది కమల్ కమల్. పదండి పదండి. వాట్ అంకుల్, కార్కిలాపేశారు. ఇదంతా ఫారెస్ట్ లా ఉంది, మన ఎస్టేట. అవును బాబు, ఒక్కసారి నీకు చూపిద్దామని. ఐ సి. అంకుల్, వాట్ ఇస్ ఆల్ దిస్? ఎవరు ఎవరు వీళ్ళంతా? ఈ పాలిటీ యమకింకర్. వాట్ వాట్? ఉన్న ఎస్టేట్ చాలే, ఈ ఎస్టేట్ కూడా కాజేయాలని వచ్చావా? నీకు నేను లెక్కలు చూపెట్టాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఏం రా, గోతి పైన ఆకులు కప్పించరండి.
వచ్చేసావమ్మా, టూర్ బాగా జరిగింది. ఓ వండర్ఫుల్ డాడీ, చాలా బాగా జరిగింది. ఇది జీవితంలో మర్చిపోలేని టూర్ డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. ఏటమ్మా అంత విశేషం? చెప్పనా డాడీ? చెప్పమ్మా. మరి మరి ఏంటి డాడీ, మీకు అల్లుని వెతికే శ్రమ లేకుండా చేశాను. ఏమిటి? అవును డాడీ, మొన్న హైదరాబాద్లో ఒక అతన్ని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. డాడీ నువ్వు అతను చూస్తే షాక్ అవుతావు. ఇదిగో డాడీ, ఆయన ఫారెన్లోనే పెరిగాడు, ఫారెన్లోనే చదువుకున్నాడు డాడీ. వాట్ ఎ ఫైన్ జెంటిల్మెన్. ఆయన నడుస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, పాడుతూ ఉంటే, ఆ స్టైలు, ఆ పర్సనాలిటీ, ఓ మై గాడ్. అర్థమైందమ్మా, నీ ప్రేమ ఎంత దూరం పోయిందో అర్థమైంది. భార్యవు కాకుండా నేను తల్లివి కాబోతున్నా. అవునా? సారీ డాడీ, ఐఎమ్ సారీ. కాలు దారిన తర్వాత ఏమనుకుని ఏం లాభం? నోనా, మీరు అలా అనుకోదు డాడీ. ఆయన గురించి మీకు ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఆయన నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నారు, తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. నిజానికి ఆయనే వచ్చి మీతో మాట్లాడతానన్నారు. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆయన వెంటనే రమ్మంటాను డాడీ. వద్దమ్మా, ఆయన రమ్మండం బాగుండదు. ఆడపిల్ల వాళ్ళం, మనం వెళ్ళడం సాంప్రదాయం. నేను వెళ్ళి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా కమలా. డాడీ, డాడీ ఆయన కనిపించారా, మాట్లాడారా? ఏమన్నారు డాడీ? మ్యారేజ్ ఫిక్స్ చేయమన్నారు. ఏమి డాడీ, ఏమిటలా ఉన్నారు, ఏమైంది? ఇంకా ఏం కావాలమ్మా, సర్వనాశనం అయిపోయింది. వంశం, పరువు, ప్రతిష్ట అంతా మట్టిలో కలిసిపోయాయి. ఏం జరిగింది డాడీ? ఇంత తెలివైన దానివి, చదువుకున్న దానివి, ఎంత మోసపోయావమ్మా. మోసమా? నువ్వు ఒక్కటివే కాదమ్మా, నీలా ఎందరో ఆయన నమ్మి నాశనం అయిపోయారట. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను నమ్మను డాడీ. చెప్పండి, మీరు నిజంగా ఆయన చూసారా? ఎలా చూసేదమ్మా, అసలు ఆయన ఉంటేగా ఎవరినో తీసుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయారట. అబద్ధం, అబద్ధం, నేను చచ్చినా మీరే కాదు ఈ ప్రపంచం చెప్పినా. అంటే నాన్నగారు అబద్ధం ఆడుతున్నారంటావా? ఇంతకాలం నేను ఎంతో గారాభంగా పెంచాను, నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, నువ్వు చెప్పిందల్లా చేశాను. నువ్వు ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశాను. అందుకు బదులుగా నువ్వేం చేశావు? ఆ నమ్మకాన్ని అంతా నాశనం చేశావు. నన్ను నలుగురిలో తలెత్తుకుతలనివ్వకుండా చేశావు. లాభుడి, ఇక నీ ఇష్టం అంటూ ఏమి జరగదు. ఇది నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే నీకు పెళ్లి చేస్తాను. నాకు పెళ్ళ? అవును, నీకు గోపికి పెళ్లి. కమలా, మన పరువు బదులుగా ఎక్కించు. మన పరువు ఒకరి బిడ్డను మోస్తే ఇంకొకరిని చేసుకోవడమా? కాదు, మోస్తూ ఉన్న బిడ్డకు తండ్రి ఉన్నాడని తెలుసుకోవడం. నా బిడ్డ తండ్రి ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకోకపోవచ్చు, నా భర్త కాకపోవచ్చు, కానీ నా బిడ్డ తండ్రి మాత్రం ఆయనే. ఇంకెవరు కావడానికి వీలేదు. నేను ఈ పెళ్లి ఖచ్చితంగా ఒప్పుకోను. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ కాళ్ళు చేతులు కట్టేని జరిపిస్తాం. ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీర్చు. కమలకి నాకు పెళ్ళ? చిచ్చి, అదెట్ట? నేను రాత్రే పెళ్లి చేసుకుంటాను. తప్పు బాబు, అలా అనకూడదు. మీ నాన్నగారు చనిపోతూ నన్ను కేకేసి ఒరే బాబుని అల్లుడుగా చేసుకోరా అన్నారు. సరేనని నేను వారికి మాట ఇచ్చాను. ఆ మాట వారు విలులో కూడా రాశారు. ఇప్పుడు కాదంటే వారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించు. మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే రాధ మాత్రం బాధపడదేంటి? అదే మాట బాబు, రాధ ఎక్కడా, మనం ఎక్కడా? పూరి గుడిసెలో ఉండేదాన్ని తెచ్చి జమీందారి ఇంటి కొడవని చేస్తావా? నా పరువు మర్యాదలు ఏమైపోతాయి? ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను, కమలం చేసుకో. ఇదిగో, నువ్వు అంత ముండి పట్టు పట్టావంటే మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తిలో నీకు చిల్లిగా కూడా దక్కదు. వద్దు మావయ్య, నాకేం వద్దు. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో, సంతకం పెడతాం. నన్ను మాత్రం రాధన పెళ్లి చేసుకోండి. గోపి, మీరు వీడిలా మాట ఎరా, కమలు చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకోను. చేసుకో. చేసుకోను. చేసుకో.
ఇదిగో నన్ను కొట్టి తప్పినా సరే నేను కవలను పెళ్లి చేసుకో, రాధను పెళ్లి చేసుకుంటాను. కమల్ని వీడు ఎలా పెళ్లి చేసుకోండి, నేను చూస్తాను. బయటికి వెళ్ళకుండా కలిగి తాళం పెట్టి గోపి. తమ్ముడు గోపి, తమ్ముడు భయపడకుండా నేనేం చెయ్యి. ఎవరు ఎవరు నువ్వు? నేను తమ్ముడు, మీ అన్నయ్య. అన్నయ్య? అవును. మొన్న నీకు ఫోన్ చేయలా? ఫోనా? అవును చేశావు. అదేంటి నువ్వు అట్టా ఉన్నావు? నేరా? ఇలాగే ఉంటా. నేనే కాదు, కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నువ్వు చచ్చిపోయావా? కాదు, చంపేశాడు చక్రపాణి. నన్ను అన్యాయంగా చంపేశాడు. ఎవరు? మామయ్య. మామయ్యని చంపేశాడా? అవును తమ్ముడు. ఇన్నాళ్ళు నాన్న వాళ్ళు ఉన్నారని తెలియకుండా తెలిచాడు. కానీ మొన్నని నాతో పాటు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడివి నువ్వు ఉన్నావని, చక్రపాణి చేతుల్లో నువ్వు నానాబాధలో పడుతున్నావని తెలిసి నిన్ను చూడాలని, అతని చేతుల్లో నుంచి నిన్ను కాపాడాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఆ దుర్మార్గుడు నన్ను నమ్మించి నట్టడవిలో వెన్నుపోటు పడిచి చంపేశాడు. నిజంగానా? పాప, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు చచ్చిపోయావా? అవును తమ్ముడు. నేనైతే చచ్చిపోయాను, కానీ నా ఆశలు చావలేదు, కోరికలు తీరలేదు. అందుకే ఇలా ప్రేతాత్మగా వచ్చాను. కానీ నేను నీకు తప్ప మరెవరికి కనపడను, వినపడను. అట్లాగా తమ్ముడు, ఈ దెబ్బలన్నీ ఏమిటి? ఎవరు కొట్టారు? శేషు కొట్టాడు. నేను రాధనే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నాను అందుకని. రాధ అంటే నీకు అంత ఇష్టమా? ఎంతో ఇష్టం. ఓకే తమ్ముడు, నువ్వు రాధనే పెళ్లి చేసుకుంటావు, నీకు రాధకు పెళ్లి నేను చేస్తాను. నువ్వా? బలేవాడి నువ్వు. అసలు కనిపించి కనిపించకుండా తేలిపోతా అన్నావు, నువ్వు ఎట్ట చేస్తావు? పిచ్చివా, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు నాలో మామూలు మనిషి కన్నా 1000 రెట్లకో బలం ఉంది. కానీ నాకు దేహం కావాలి, అందుకే నేను నీలో ప్రవేశిస్తాను. నాలోనా? అవును, నీలో ప్రవేశించి నీ చేతులతోనే నిన్ను నానాబాధలో పెట్టిన ఆ చక్రపాణిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అణువణువు చిత్తహింస చేస్తాను. అప్పుడు గాని నా ఆత్మశాంతి. వద్దన్నయ్యా, మామయ్య సామాన్యుడు కాదు, ఆ జోలికి పోవద్దు. నాన్సెన్స్, ఇక నీకే భయం ఉండదు, ధైర్యంగా. తమ్ముడు, రాత్రి నాకు ఒకసారి చూపిస్తావా? ఓ ఎట్టా? తలుపులు తాళాలేసినాయిగా. తమ్ముడు, నేను నీలో ప్రవేశిస్తే ఈ తలుపులు తాళాలు మనకేమీ అడ్డురావు, చూస్తావా? దట్స్ రైట్. హాయ్ రాధ, గుడ్ మార్నింగ్. బ్యూటిఫుల్ చిన్నబాబు. చిన్నబాబుని ఏమిటి ఏమిటి అలా చూస్తున్నావు? ఏమిటి చిన్నబాబు ఇంత హుషారుగా ఉన్నాడనా? యా, ఇవాళతో మన జాతకమే మారిపోయింది. ఆ పాత గోపి లేడు, కొత్త గోపి వచ్చాడు. కమా వద్దు చిన్నబాబు, వద్దు. నా మాట విను, నువ్వు ఆవేశంలో తొందర పడుతున్నావు. నేను చెప్తున్నది నా కోసం కాదు, నీకోసం. నిన్ను వాళ్ళు నానా హింసలు పెడతారు. ఇప్పటికి జరిగింది చాలు, దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. మర్చిపో, నా మాటే మర్చిపో. నథింగ్ డూయింగ్ బాత. ఇంతవరకు జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరు. కమా, ఈ గోపి ఏం చేస్తాడో, ఏ ఆట ఆడిస్తాడో చూద్దాం. కమా కమా.
అయ్యగారు అయ్యగారు, కాఫీ ఇద్దాం నిలిస్తే గదిలో సినిమా లేరు, మనం అంత మీద ఉత్తరం ఉంది. నాకు ఇంకా ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. వస్తే ఆయనతో వస్తాను, లేదా నన్ను మర్చిపోండి. అయ్యగారు అయ్యగారు, చిన్న బాబు కనిపించడం లేదు. వల్ల ఏ బాత్రూమ్ ఆడపడి ఉంటాడు వెతుకు. ఆవు వల్ల అంత చూసినా యాడ లేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు నాన్న? ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. దేవుడు అయ్యా, రాజు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని పెడరకలు తీర్చికెట్టాపరా. మీకంత సమాఖర్లేదు, నేనే వచ్చా. ఎంత ధైర్యం రా నీకు, వెళ్ళింది చాలక దాన్ని కూడా వెంటేసుకొచ్చావా? తీసుకురావడం ఇక రాధ ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉంది. బాల్మై శేషు ఇంకా చూస్తావే రా. ఎంత ధైర్యరా నీకు, ఇంగో ఈనాటి నుంచి కథ మారింది. రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ వారి ఆయాం ప్రారంభమైంది. అండర్స్టాండ్? రాధా కమా కమా కమా. ఎంత మారిపోయా, ఉన్నటువంటి ఎంత గొప్ప ఎదిగిపోయా. ఇది కళా విజయం, నేనే నమ్మలేకుండా ఉన్నాను. నా సాగరంగా ఒక్కొక్కటి పట్టుకుని ఊదుతుంటే ధబేల్ ధబేల్ మని ఈ బంగారంతో బద్దలైపోయింది. ఒక్కొక్కటి బుర్ర గుయ్యి గుయ్యమని రాకెత్తులు పడాయి. ఏమైతేనే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వార్త ఊళ్ళందరికీ చెప్పేస్తాను. ఏ చెప్తావా? ఈ పిచ్చోడికి ఎంత బలం ఎక్కడొచ్చింది రా బాబు. డాడీ దీనికి ఎంతటి కారణం అది ఆ రాధ. ఏంటి బాబు రాధా అంటున్నావు? అబ్బే రాధ కాదు బాధ. బాధ పాప ఏమండి, తమరికేం లేదా బాధ? ఏ తమ్ముడు చూశావా మన తడక? తడక ఏమిటి అన్నయ్య, నువ్వు ఒక్కొక్క నువ్వు తలుతా ఉంటే మామయ్య తాటిగా ఇలాగా ఎగిరి పడతా ఉంటా. చేసుకాడేమో మెడకు వచ్చిన మేకలాక అది అడుగుతా ఉంటే నాకు ఒకటే నవ్వు అనుకో. ఇంకే ధైర్యంగా ఒకసారి నేను బయటకు వెళ్ళిస్తాను. అమ్ము నువ్వు వెళ్ళిపోతావా? మళ్ళీ మామయ్య వస్తే నా అలసేను, ఇంకెక్కడ వస్తాడు? ఈ పాటికి ఎక్కడికి వెళ్ళి అక్కడ ఊడి కింద పడి ఉంటాయి. ఇకేం భయం లేదు. ఒకవేళ అటువంటి ఇబ్బంది వస్తే రామ శ్రీరామ అని పిలు, నేను వెంటనే వచ్చేస్తాను. రామ శ్రీరామ. తమ్ముడు ఈ క్షణం నుంచి నేను నీకు శ్రీరామ రక్ష. ఓకే రామ శ్రీరామ. రావడా ఇక్కడే ఉన్నాడు, నాకు భయంగా ఉంది. తొందరగా రా. శ్రీరామక్ష శ్రీరామక్ష శ్రీరామ. గుడ్ మార్నింగ్ అంకుల్. హే రాధా. ఏం పెద్ద నుంచి కనిపించలేదు, కమా చెవి తీసుకున్నా. ఏ పంకలు ఎక్కడ టిఫిన్ జరగకుండా నీకోసం ఎదురు.
వాళ్ళందరికీ చికెన్ నాకు ఇడ్లీనా? సమరు తింటారు కదా మరి. ఎవరు చెప్పారు? రై చికెన్ ఇద్దరా. ఏమిటి అలా చూస్తున్నావు? పెద్ద చొప్పు నువ్వు దిష్టి ఉంటుంది చూడకు. ఏమిటి ఎలా ఉంది గట్టిగా స్నానం చేసావా? చేశా. ఏం చేశావు? పైగా అబద్ధం కూడా. శుక్రవారం పూట చెరువుకి వెళ్ళి స్నానం చేసి పూజా పురస్కారం చేసుకోవాలి తెలీదు. ఇంత వయసు వచ్చింది జ్ఞానం ఉండక్కడ. ₹10,000 కావాలి. ₹10,000 ఏ నీ బాబుగారు సోములాగా మొహాలా పెట్టావు. కావాలి శేషు కార్తాళాలు కమా కమా తెలుగు చూడు. మేము హైదరాబాద్ వెళ్తున్నాం, వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త కదా. కమా రామరామ ఒత్తుగా పట్టలేవు. బాగుంది. టేక్ హర్ మెజర్మెంట్స్ ఆల్సో. కమ్ ఆన్ ప్లీజ్. ఏంటి? లేలే. దేనికి? కొలతలకి. ఏం కొలుస్తారు? లే ఏం కొలుస్తారు చూద్దాం. కొలుమా కొలు. అదే కొలతలు అలాగే ఇస్తారు. నా వద్దా. సెట్ హర్ హై ప్లీజ్. షీ షుడ్ లుక్ బ్యూటిఫుల్. అబ్బా చిన్నబాబు మరీ వేడిగా ఉందండి. హే తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగుందన్నయ్య. అచ్చం నీలాగే ఉన్నాను కదా. కరెక్ట్ కరెక్ట్. నువ్వు నాలాగా ఉండాలి, నేను నీలో బ్రతకాలి. చిన్నబాబు చిన్నబాబు. హే డార్లింగ్. బ్యూటిఫుల్ చిన్నబాబు. ఏంటిది? ఏముంది? అదే అబ్బా. తమ్ముడు వెళ్ళి రాధతో సరదాగా తిరిగిరా. ఐ గో అన్న. నీకొకటి చెప్పనా? ఇప్పుడు ఇప్పుడు ఏమిటిప్పుడు? నిన్ను చూస్తుంటే చూస్తుంటే ముద్దొస్తున్నా. తమ్ముడు ముద్దు రావడం ఏంటి? గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోమంటుంటా నాకు చిక్కు. ఏమిటి చిక్కు? అదే ఇది ముద్దు ముద్దు. అదంటే నాకు సిగ్గే. నాకు సిగ్గే. మీ పని ఇలా కాదు. మీ ఇద్దరు సిగ్గు వదిలిస్తారు. హాయ్ డార్లింగ్. Thank you.
ఏంటి? ఏ తమ్ముడు, ఎలా ఉంది మజ? మరి ఇంకే కమా సింగ్ అండ్ డాన్స్ రమ్మంటావా? శివ 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 శంకర జువు జువు నలాగిందిరా, శివమెచ్చిపోతోంది చెయ్యి దాటిపోతోంది, చలి పెరిగిపోతోందిరా, హర హర గిలిగింత పెడుతోందిరా, శివ 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 శంకర జువు జువు నలాగిందిరా. తగిలింది చలిమంత తగిలింది, పలికింది నాలో వలపుల గుడిగంత, ఈ రామ చిలకకు నా ప్రేమ పలుకులు వినిపించవేగా, హర హర మహదేవ శివ 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 శంకర జీవు జీవు నల్లాగిందిరా. దిగిసింది కౌగిలిలో విడిసిపడే సొగసంత, కరిగింది కన్నులలో కలగన్న వలపంత, దిగిసింది కౌగిలిలో విడిసిపడే సొగసంత, కరిగింది కన్నులలో కలగన్న వలపంత, శివ 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 శంకర జీవు జీవు నల్లాగిందిరా. శంభో శంకర గిరిగింత తెడుతోందిరా, శివ 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 శంకర జీవు జీవు నల్లాగిందిరా. మొన్నే చల్లపల్లి వెళ్ళారమ్మా. చల్లపల్ల? అవునమ్మా, అక్కడ ఏదో అర్జెంటు పని ఉందని రావటం కాస్త ఆలస్యం అవుతుందని కూడా చెప్పి వెళ్ళారు. అలాగా ఏమండి, ఇప్పుడు విజయవాడ వెళ్ళడం ట్రైన్ ఉందండి? 12 గంటలు ఉందమ్మా. అయితే నేను వెళ్ళొస్తానండి, ఆయన అక్కడే కలుసుకుంటాను, వస్తానండి. మంచిదమ్మా. అమ్మా రాదమ్మా, రాదమ్మా, ఏదో రాదన్నకర్రా. ఓ మూసుకో మళ్ళా, మర్యాద ఉంచుకో, అది నాకేమేరక.
ఏంట్రా మర్యాద ముఖం పదిలిపోతుంది మళ్ళీ ఏంటి చిన్నబాబు గారు మిమ్మల్ని అందరినీ బాగా చిత్తగొట్టారంటగా ఏయ్ చక్రపాణి గారికి ముఖం చట్టుపోయిందంటగా అయ్యే గారు వస్తుండ్రు వస్తే రాని రా ఫారం తీసిన పాపం మనల్ని ఏం చేస్తుంది ఏంటి అయ్యగారు అలా చూస్తున్నారు ఏడు పట్టపగలే వచ్చాడు ఏంటనా మీ ఉద్దేశం కాలం మారిపోయిందండి వాళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి తాగుచ్చి పిచ్చి పిచ్చి కావాలంటే పళ్ళు రావుతాయి ఏ కాసే బాబు చంద్రబాబు ఇచ్చిన స్థాయిలో నీకు నోరు మీరా చూసారా చంద్రబాబు పర్చేషు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా మన బంగ్లాలో పిట్టలు పిచ్చుకులు ఏమైనా చేరాయా కాదు కుక్కలు చేరే కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది నక్కలకి అది ఉండదుగా బాబు మనలో మనం ఎన్నైనా అనుకోవచ్చు నేను పడవచ్చు కానీ నౌకర్ల దగ్గర ఏమిటి మనం అట మనం ఎప్పటి నుంచండి ఈ మనం మొన్నటి దాకా చిన్నబాబు గారు నౌకర్ల కన్నా హీనంగా చూసినప్పుడు లేకపోయింది ఈ జ్ఞానం అడుగమ్మా బాగా అడుగు మీరెవరా మమ్మల్ని అడగడానికి ఈజ్ మై వుడ్ బి ఫాదర్ లాగిను అంటే నాకు కాబోయే మామగారు అన్నమాట అంకుల్ నేను రాధను పెళ్లి చేసుకోబోతున్నాను మ్యారేజ్ వెంటనే ఏర్పాటు చేయి చిన్నబాబు సార్ నేను చెప్పినట్టు చేయి వీరయ్య ఇక మీరెక్కడో ఉండనక్కర్లేదు ఎప్పటిలాగా మన తోటలోనే ఉండిపోండి ఓకే అలాగే అయ్య గారు తమను ఎలా చెప్తే అలాగే పదం హే వీరయ్య జస్ట్ ఎ మినిట్ పిల్లరా అర్థమైందా అదే నాకు అర్థం కాక తెగమకు పెడుతున్నాం కదా బాబు రాధమ్మని మీరు పెళ్లి చేసుకోవటం అదంతా నాటకం వేరయ్యా నాటకం చూసావా వాళ్ళు నన్ను చిన్నబాబే అనుకుంటున్నారు చిన్నబాబే మారిపోయాడు అనుకుంటున్నారు అదైతే చిన్నబాబు లేవునా జాగ్రత్తగా ఉన్నా నువ్వేం కంగారు చూడు నేను ఒక్కప్పుడు చిన్నబాబు గాను ఒక్కప్పుడు పెద్దబాబు గాను నటిస్తూ ఉంటాను నువ్వేమీ కంగారు పడకు అంతేకాదు ఈ రహస్యం రాధకు కూడా తెలియకూడదు చక్కగా ఆయన ఎవరు రామ్ డాడీ రామ్ ఏమిటి ఇక్కడికి రావడం ఏంటి అవును డాడీ నేను వెళ్ళి అంతా తెలుసుకుని వచ్చాను మన ఊరే వెళ్తున్నానని చెప్పొచ్చారు నీ గురించి ఎవరెవరో ఏమిటంటే చెప్తే మా డాడీ నమ్మేశారు నన్ను కంగారు పెట్టేశారు నీ కోసం నేను ఊరికెళ్ళి వస్తున్నాను ఎలాగైతే ఐఎమ్ సో హ్యాపీ డార్లింగ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ డాడీ చూసావా రాము ఎవరినో తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడని ఇక రానే రాడని చెప్పావే ఇప్పుడేమంటావు నాకు తెలుసు డాడీ రాము అలాంటి వాడు కాదు నాకెప్పుడు అన్యాయించాడు నేను లవ్స్ మీ సో మచ్ కమాన్ డాడీ ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో మాట్లాడే వెంటనే మా మ్యారేజ్ సెటిల్ చేసే ఏమిటమ్మ నువ్వు ఎవరిని చూసేవాలనుకుంటున్నావు ఇతను రాము కాదు నీ బావ గోపి గోపియా అవును కమల నేనే గోపిని హే రామ్ జోక్ చేస్తున్నావా మా బావలా యాక్ట్ చేయాలనుకుంటున్నావా నువ్వు మా నాన్న కలిసి నన్ను నేర్పించాలనుకుంటున్నారా నథింగ్ డూయింగ్ కాదు కమల నిజంగా చెప్తున్నాను గోపిని రామ్ ఏది నా మోహన్ చూసి చెప్పు నువ్వు గోపివా నిజం కమలా కావాలంటే నీ మీద ఒట్టు నోను నువ్వు గోపి కావు కానే కావు నువ్వు రాముడే నా రాముడే టోటల్లీ యువర్ మై రామ్ నువ్వు భ్రమపడుతున్నావమ్మా గోపి ఈ మధ్య చాలా మారిపోయాడు అవును కమలా మారిపోయాడు నిజంగానే మారిపోయాడు నువ్వు మారలేదు నీ మనసు మారిపోయింది చెప్పు ఏమిటి నాటకం ఎందుకు నన్ను నాయుడు నువ్వు కళ్ళను నమ్మించవచ్చు కానీ మనిషిని మోసం చేయలేవు మనసును మోసం చేయలేవు చెప్పు రా నిజం చెప్పు కేవలం మర్చిపోయిందే రాము ఇక్కడికి రాలేదు రాడు కూడా నువ్వు చూస్తున్నది గోపిని అవును చెల్లెమ్మా మా కళ్ళతే మేము చూస్తుంది కానీ గోపి ఇలా మారిపోయాడు నేను చెప్పినా నమ్మను మీరే కాదు ఆ భగవంతునే వచ్చి చెప్పినా నమ్మను గోపి ఎంత మారినా రాము కాలేదు రాముల అణువడువు నాకు తెలుసు ఆ నడక నవ్వు ఆ చూపు అంతా నాకు బాగా తెలుసు మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు ఇదంతా అబద్ధం అతను నా రాముని
అన్నయ్య, కవల్ నీకు తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? మేమిద్దరం హైదరాబాద్లో కలుసుకుందాం, కలిసిమెలిసి తిరిగాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, ఒకటిగా ఉండిపోవాలనుకున్నాం. కమల తన మనస్సు మాత్రమే కాదు, సర్వస్వాన్ని నాకు అర్పించింది. వాళ్ళ నాన్నగారితో చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈలోగానే ఇంత ఘోరం జరిగిపోయింది. నిజమే, చాలా ఘోరం జరిగిపోయింది. అన్నయ్య, ఇప్పుడు కమల బతికి ఏమైపోవాలి? అదే తమ్ముడు, అదే నేనా ఇలా అయిపోయాను. కమల బ్రతుకు అన్యాయం అయిపోయింది. ఒకవేళ నిజం చెబితే కమల బ్రతకదు. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. ఊరుకో అన్నయ్య, ఊరుకో, బాధపడమా. బాధపడి చేసేదే ఉంది కనుక కమలకు ఎటు ఏమీ చేయలేదు. కనీసం నీలో ఉండి నీకైనా కొంత మేలు చేయగలిగితే అదే నా తృప్తి. తమ్ముడు, ఒక్క విషయం, ఏ పరిస్థితుల్లోనూ కమలకు ఈ నిజం తెలియకూడదు. ప్రవచ్చి ఒట్టు. అంత అయోమయంగా ఉంది. కమలేమో వాడే రాము అని గట్టిగా నమ్ముతుంది. వాడేమో కొంచెంసేపు రాములాగా, కొంచెంసేపు గోపిలాగా నటిస్తున్నాడు. అసలు రాము చచ్చిపోలేదా? వీళ్ళు సరిగ్గా పాటి పెట్టలేదా? ఒకవేళ కొన ఊపిరితో ఉండి బ్రతికొచ్చి నాటకం ఆడుతున్నారా? ఏమిటి నాన్నగారు మీ భ్రమ? వాడేమిటి బతి రావటం ఏమిటి? నేను స్వయంగా దగ్గర ఉండి పాటి పెట్టించాను. అంతగా కావాలంటే పాటి పెట్టిన చోటుకి వెళ్ళి తలుచుందాం. గతాన్ని తోపుకుంటే మనమే దొరికిపోవచ్చు. ఎవరైతేనే పెళ్లికి ఏర్పాట్లు చేయమన్నాడుగా, రేపు తేల్చేస్తాను వీడి సంగతి. చిన్నబాబు గారు, మామయ్య గారు అమ్మాయిని చేసుకోవడం న్యాయం ధర్మం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ ఎస్టేట్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని బరువులు బాధ్యతలు మోచారు. బాధ్యతలు బరువులు కాదు రామయ్య గారు, బాంధవ్యాలు బంధుత్వాలు ముఖ్యం. నాకు మాత్రం ఎవరున్నారు గోపి తప్ప? ఉన్న ఒక్క ఆడపిల్లను అతని చేతుల్లో పెట్టే. అదెట్లా? నేను కమల్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాను? రాధకు మాటిచ్చాను. నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. నేను మీ నాన్నగారికి మాటిచ్చాను బాబు, నిన్ను కనిపెట్టుకుని ఉంటానని, కమల్ని ఇంటి కోడలను చేస్తానని. ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. తప్పు చెన్నబాబు గారు, మీరు అలా అనకూడదు. మీ అంతస్తు ఎక్కడ, రాధ అంతస్తు ఎక్కడ? ఏమో అదంతా నాకు తెలవదు. రాధ చాలా మంచిది, నాకు ఇష్టం అంతే. విన్నారా రామయ్య గారు? విన్నారా బాబు? ఆ రాధ ఏం మాయకేసిందో, ఏం మత్తు తల్లిందో చిన్నబాబును మాకు కాకుండా చేసేసింది. చక్రపాణి గారు, మత్తు తల్లి మాయ చేయాల్సిన అవసరం నాకేం లేదు. లేకనా? గోపికి లేనిపోయి నూరిపోసి మా తిదురు తిప్పి ఈనాడు జమీందారానికి కావాలని వెంటపడ్డాం. ఎవరండి వెంటపడింది? చిన్నబాబుని అమాయకుని చేసి మీరు చేసే అత్యాచారాలకు అయ్యో పాపం అని జాలిపడ్డాను. మీ మోసాల నుంచి ఎలాగైనా కాపాడాలని ఆరాటపడ్డాను. అంతేగాని నేనుగా ఎప్పుడు చిన్నబాబు వెంటపడలేదు, ప్రేమించాలని చెప్పుకోలేదు, పెళ్లి చేసుకోమని అడగలేదు. అడగండి చిన్నబాబుని, అడగండి. అవును నిజమే, నేను రాధను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. ఏమిటి, నువ్వు రాధను ప్రేమించావా? చెప్పు, నిజం చెప్పు, నా మొహం చూసి నిజం చెప్పు. అవును, నేను నిజంగానే చెబుతున్నాను, రాధనే ప్రేమించాను. అయితే నన్ను ప్రేమించింది అబద్ధమా? హైదరాబాద్ లో మనం ఆడిన ఆటలు, పాడిన పాటలు, అనుకున్న మాటలు అన్ని అబద్ధాలేనా? చెప్పు. విన్నారా రామయ్య గారు, నాకు తెలియకుండా నా కూతుర్ని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. అబద్ధం, అంత పచ్చి అబద్ధం. చిన్నబాబు ఎప్పుడు అవతూ ఊరికెళ్ళలేదు. మీ కళ్ళ ముందేగా మీ ఇద్దరు హైదరాబాద్ వెళ్ళింది. తిరిగి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని ముహూర్తం పెట్టించమని చిన్నబాబు మీతో చెప్పలేదు? మాట్లాడరే చిన్నబాబు, నువ్వేనా చెప్పు, నేను చెప్పేది నిజం అబద్ధమా? నిజమే. చెప్పు, నీ కుండల మీద చేయి వేసుకుని చెప్పు. హైదరాబాద్ లో మన ఇద్దరం కలుసుకోలేదా? నేను నీ బంగ్లాకి రాలేదా? ఆ రాత్రి నువ్వు నా సర్వస్వం దోచుకోలేదు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పలేదు? చెప్పు, భగవంతు సాక్షిగా చెప్పు. అది ఇంతెందుకు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీది కదా. మాట్లాడవే, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్పు. మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని వీళ్ళందరి ముందు చెప్పు. ఇక్కడే ఈ క్షణమే నీ కళ్ళ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాను. నాతో పాటు నా కడుపులో మోస్తున్న ఈ పాపాన్ని కూడా చెప్పుకుంటాను. రావయ్య గారు, జీవితం నాశనం అయిపోయింది. మా వంశం, గౌరవం, ప్రతిష్ట అన్ని గన్నలో కలిసిపోయాయి. ఏమిటా ఏడు పరమేశ్వరం దాడి?
కేవలం నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా. నో నో డోంట్ మరి మరి ఇంతసేపు కంగారు పట్టా అంటే వెంటనే ముహూర్తం పెట్టు. అమ్మయ్యా బాబు ఒప్పుకున్నాడు, ఇదంతా మా అమ్మాయి అదృష్టం. రామయ్య గారు ఇంతకంటే మంచి ముహూర్తం లేదు, వెంటనే వాళ్ళిద్దరిని భార్య భర్తలు చేసేయండి. ఎందుకు వచ్చావు అక్కడ? పది మంది ముందు ఆ మెళ్ళో తాళి కట్టి భార్య అనిపించుకుని ఇక్కడ నాతో చాటగా సరఫరాడడానికి వచ్చావా? సాదా, లేకపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను, ఆ నింద నీ మీద ఎక్కడ వచ్చి పడుతుందనని భయపడి వచ్చావా? సాదా, నా మాట వింటావా? నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చచ్చిపోతానని అంతకన్నా కంగారు పడినక్కర్లేదు. నేను సావను, తప్పులు చేసి దిద్దుకోలేని వాడు సావాలి, తలెత్తుకు తిరగలేని వాడు సావాలి, మాట తప్పిన వాడు సావాలి, మనసు చంపుకున్న వాడు సావాలి. రాధా రాధా, నా మాట విను, అదంతా నీకు తర్వాత చెప్తాను. నువ్వు అది పెళ్లి అనుకుంటున్నావు, అసలు ఆ పెళ్లి అది పెళ్లే కాదంటావా? కళ్ళారా చూసింది కూడా కాదంటావా? చిన్నబాబు, నువ్వింత సమర్థవని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అమాయకుడివని జాలి పడ్డాను, ఇలా గొంతులు కోస్తావనుకోలేదు. నువ్వు మారిపోయావని, మనిషి అయ్యావని ఎంతో సంతోషించాను. నీ బుద్ధి కూడా ఇలా మారుతుందనుకోలేదు. అందరు గొప్పవాళ్ళలాగే మనసుల్ని మనుషుల్ని చొక్కాలు మార్చినట్టు మారుస్తావనుకోలేదు. అది అది నేను చేసిన పొరపాటు, ఆ పొరపాటు అప్పుడే దిద్దుకున్నాను. ఆ క్షణమే నిన్ను మర్చిపోయాను. చిన్నబాబు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాధా రాధా, చూశావా అన్నయ్య చూశావా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? తమ్ముడు, నువ్వు చచ్చిపోయినా తాళి కట్టి కమలం బతికించుకున్నావు, ఇక నేను చచ్చినా రాదు నా మాట వినదు. అదేమో తల్లి లాంటి వదిలకు నచ్చ తాళి కట్టించావు, ఇటు రాదని నాకు దూరం చేశావు. రాత లేకుండా నేను బ్రతకలేను, నేను నీలాగే. అంత మాట అనుకుంటాను, కమలను పెళ్లి చేసుకుని ఏలుకుందామని కాదు, రాతని నీకు దూరం చేసి బావుకుందామని కాదు. ప్రేమించిన పాషన్ నా చేత అలా చేయించి కమల అప్రతిష్ట పాలు కాకూడదని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలని, నా రక్తం పంచుకున్నవాడు వారసుడు ఒకడు మిగరాలి అన్న ఆశతోనూ మమత్తోనూ తాళి కట్టేశాను. నీకే కట్టేశాం, హాయిగా ఉంటాం. నేనే అటు రాధా ఇటు కమల మధ్యపడి నలిగి చావాలి. ఆ చక్రపాణి నిన్ను చంపాడు, నువ్వేమో నన్ను చంపావు. అంతే అన్నయ్య అంతే. తలుపు మూస్తావు ఎందుకు? తెరిచే ఉంచుదాం అంటావా? అవును, బాగా గాలి వస్తుంది. యు నాటి అక్క, ఎంత ఆడించావు, ఎంత ఏడిపించావు. అది కమల, మళ్ళీ అట్టిగా జోక్ చేస్తున్నావు కదా. సరే, ఫస్ట్ నైట్ పెళ్లి కూతురులాగా సిగ్గు కూడా పడుతున్నావే. ఉండు ఉండు, నీ సిగ్గు వదిలిస్తాను. సిగ్గెందుకు ఇంకా ముగ్గులో దిగత మనసారనేది నన్ను తీరత. సిగ్గెందుకు ఇంకా ముగ్గులో దిగత మనసారనేది నన్ను తీరత. ముగ్గులో దిగత మనసారనే
పగలంతా తలవరింపులే, రేయంతా ఎదురు చూపులే, ఎలా 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 నిలువని సగలు ఆరనిదే. చూడబోతే చుట్టుకునే, పారిపోతే పట్టుకునే, ఏం చేయమంటున్నావు, ఏం చేయబోతున్నావు రామా? శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. సిగ్గెందుకే ఇంకా మొగ్గుల దిగక మనసారనే నన్ను తేరక. నాకు ఒక్క నీవే దిక్కు నాకు రామా, శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. సిగ్గెందుకు చూడమ్మా, నా మాట వినమ్మా, ఇదంతా ఒక నాటకం, ఇందులో ఒక పెద్ద తిరకాసు ఉంది. తిరకాసు? ఏమిటా తిరకాసు? నీకు తాగడానికి డబ్బిచ్చాడు కదా అని మొన్నటి దాకా చక్రపాణి గారు తాళం వేశావు, ఇవాళ సినిమాకు గారు ఇస్తున్నారు కదా అని ఈయన తాళం వేస్తున్నావు, అంతేగా? అబ్బా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత తాగబోతు కదా, నైనా కన్న కూతురికి ద్రోహం చేస్తానా? చూడమ్మా, ఒక్క మాట, చినబాబు మాత్రం నీకు అన్యాయం చేయడం. నాన్న, చినబాబు మాట దగ్గర ఎత్తుకు, ఆయన ఏం చేసినా ఏమైపోయినా నాకు అనవసరం. నీకు అనవసరం కావచ్చు, నాకు అవసరం. నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడి మీద నమ్మకం ఉందా? నీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. కానీ నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో పరాడు ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానో ఆ దేవుడి మీదే మళ్ళీ ప్రమాణం చేసి చెబుతున్నాను. నువ్వు చూసిందంతా నిజం కాదు. ఈ పెళ్లి నేను చేసుకున్నది కాదు, ఏనాటికైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిజంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎందుకు ఎందుకు అట్లా నవ్వుతావు? ఏడవ లేక గోపి, నేను కన్నెపిల్లనే కానీ చిన్నపిల్లని కాను. చిన్నపిల్లని చేసి ఆ కన్నెపిల్లని చేర్చావు, ఆ ప్రయత్నం నా దగ్గర కూడా చేయొద్దు. దాదా, దాదా, మీ ప్రణయ కలహాలు ప్రమాణాలు. కమల, ఏమిటి ఉంటున్నది? కళ్ళారా చూసింది, చెవులారా విన్నది అంటున్నాను. చెప్పు చెప్పు, ఎందుకు నాటకం ఆడుతున్నావు? నువ్వు గోపివేనని, మా నాన్నని, ఈ ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించావు. నేను అడ్డుపడేసరికి రామునేనని నా మెళ్ళ తాలికట్టా. ఇప్పుడు మళ్ళా రాధ నమ్మించాలని ఆమ గొంతు కొయ్యాలని చూస్తున్నావు. ఎందుకు ఇదంతా? రాధ కోసమా, ఎస్టేట్ కోసమా? కమల, నేను నిజం చెప్పు. గోపి ఏం వేయడు, మా భావన ఏం చేశావు? దాచేస్తావా, చంపేస్తావా? కమల, నేను గోపిని
చంపేసే ఉంటావు, రాదు మీద మోజు కొద్ది చంపేసే ఉంటావు. పొరపాటున మా బావ నీలాగే ఉంటాడన్నాను. ఆ మాట ఆసరాగా తీసుకుని ఇంత ఘోరాలు కొడికట్టావు. నీ దురాశ దుర్మార్గం ఇప్పుడు అర్థమైంది. నువ్వు నీచుడే కాదు, హంతకుడివి, హంతకుడివి. కమలా కమలా, అన్యాయం, అభాండం. నేను హంతకుడిని కాదు, నువ్వు పొరపడుతున్నావు. నేను గోపిని. అసలు ఏం జరిగింది? ఎప్పుడు ఆగిపోయావే, చెప్పు. కమలా, చెప్పలేదు, నీకేమీ చెప్పలేదు, నిన్ను నమ్మించలేదు. చాలు, నిన్ను నమ్మింది చాలు, నాశనమైంది చాలు. నువ్వు దోహివి. ఈ క్షణమే నిజం బయటపెట్టి నిన్నేమైనా చేసగలను. కానీ తాళి కట్టి నా భర్తవై, నా బిడ్డకు తండ్రి అయ్యా, ఆ బంధమే నా నో నొక్కేస్తుంది. నిన్ను ప్రేమించిన పాపానికి నీ బిడ్డనే కాదు, ఈ పాపాన్ని కూడా కడుపులో దాచుకోవాలి. నీ మొహం నాకు చూపించు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం ఉంటే వీల్లేదు. అన్నయ్య, అన్నయ్య, ఏమిటి ఘోరం? ఎంతకాలం ఆడమంటావు ఈ నాటకం? తమ్ముడు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు చెప్పు. నిజాన్ని చెప్పి ఒక నిండు ప్రాణాన్ని తీయమంటావా, ఒక పసిగుడ్డును చంపమంటావా, ఏం చేయమంటావు? ఏవైనా సార్, ఈ నిజాన్ని ఇంకొంతకాలం దాయికి తప్పదు. రింకు పరీక్ష లేకుండా తాగుతున్నా? తప్పు. ఏమిటి రింకుకో పరీక్ష? నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. జమా జమా ఎర్రా, ఇప్పుడు పరీక్ష నీకు. అరే, ఏడు సరుకు పోయకుండానే పరీక్ష పెట్టినా? మనం తాగేశాం. ఇట్లా గుడ్లు గుడ్లు తాగితే లారీల కింద పడి చచ్చిపోతావా? ఇప్పుడు పరీక్ష పెడుకో. కానీ నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. కరెక్ట్ కరెక్ట్. కానీ అరే, నేను తాగేసానా? రింకు వర్ష లేకుండా నేను చచ్చిపోతాను. ఈ గ్లాస్ తాగేసానండి, ఈ గ్లాస్ కూడా తాగడం మరగేసింది. నామ కూడా కర్రెక్ట్ కర్రెక్ట్. రింక్ పరీక్ష లేకుండా తాగకూడదు. అరే, గుడిచి తాగినట్టు తాగుతున్నాడు. తాగుపో, వదిలిపెట్టాడు లేడు. రింక్ పరీక్ష మరపన్నది ఒక వరం, అది మతికే ఇచ్చాడు దైవం. మనసున్నది ఒక శాపం, దానికి మరపివ్వలేదు. అన్నయ్య, ఏంటిది అట తూలి పెడుతున్నావు? నేనా తాగా? ఎప్పుడు సేవ సరుకు తాగేవాడిని, ఇవాళ నాటు సరుకు తాగాను. అందుకనే కాస్త కిక్కెక్కువై. చక్రపణి, దుక్కడి మందు పోయకుండా, గుప్పిడి మెతుకులు పెట్టకుండా, గుట్టు సెప్పుడు కాకుండా కూతురు పెళ్లి చేస్తావు. పెళ్లి? నీకు సిక్కు లేకపోతే నాకు సిక్కు లేకపోతున్నావా? ఎంత పొగర్రా నీకు, తప్పదాగి. తప్పదా లేదు బాబు, తాగాం. కావాలంటే పరీక్ష పెట్టుకుండే. నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. సరే, నేను ఇంకా రెండు తాగచ్చు. రండి, పూసుకున్నా. ఏంటి కూర్చున్నావు తమ్ముడు? ఎవరు రాడు? కొడుతున్నాడా మావయ్య? ఈ బంగ్లాలో ఎప్పుడు పట్టడాలు చంపడాలునా? నా మారాడు. ఏంటి మా చెవులు కొనుక్కుంటున్నారు? నేను తాగానేనా? యా, నేను తాగాను. ఇవాళ మనందరి ప్రోగ్రాం తాగడం, చందనాలు అవడం దట్స్ ఆల్. అంకుల్,
నువ్వు శేషు కూడా కాస్త కాస్త చేయించండి. వద్దు గోపి వద్దు, నాకు అలవాట్లేదు. మొదటి చుక్క నువ్వు ముట్టుకో, ఆ తర్వాత ఆ చుక్కే నిన్ను పట్టుకుంటుంది. కమా వద్దు గోపి. నువ్వు తాగుతావాలంటే మన తలగా చూపించబడ్డావా? ఆగిందయ్యా, అన్నులు తిన్నాం కంటే తాగడం మీరు కరెక్ట్. వేరయ్యా వేరయ్యా, నువ్వు వెళ్ళి శేషుకి తాగించు, నేను వెళ్ళి మావికి తాగిస్తాను. కమా అలాగే బాబు. మాయా అంటర్ పాయలు పోద్దు మళ్ళీ. పాడు పాడు ఎక్కువచ్చి మళ్ళీ అంటర్ పాయలు వచ్చి నేను చెప్తున్నా నేను. ఇప్పుడు ఎక్కింది ఇప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాను. అదేంటి డ్రింక్ పరీక్ష? నాలుగు నల్ల లారీలు, ఆరు ఎర్ర లారీలు. చెప్పండి. ఆరు ఎర్ర లారీలు. ఇప్పుడు నువ్వు పాడాలి, వీళ్ళు డాన్స్ చేయాలి. కమా వన్ రాజా పూడు ఎలా ఉంది కోతుల? పలే పలే, నిజంగా కోతులు ఆడుకున్నట్టే ఉంది అన్నయ్య. అన్నయ్య, ఇందాక నువ్వు నాలో ఉన్నప్పుడు అదొక రకంగా ఉంది, ఇప్పుడు లేదే. ఉంటుంది ఉంటుంది, అదే మందు మహత్యం. ఓ అదా అన్నయ్య, నాకు అనిపిస్తాను. నీకు తాగాలండా? అది కాదు, రాదలేదు రాదను, మన ఇద్దరం కలిసి ఏడిపించాలి. గుడ్, వెరీ గుడ్, అదే రా రియల్ రొమాంటిక్. కమా మరి రామరి. ఏయ్ భామ, సత్య భామ, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నేనంటే నీకు కోపమా లేకుంటే తాపమా? రామ్మా. ఏ ఎట్టా ఉంది ఒళ్ళు? సరిగమ పద నిజా అంటుంది. అందానికి రెండు బంధాలు, ఆటకు రెండు తప్పెట్లు అన్నట్ట. ఉన్న అవలక్షణాలు చాలక చుక్క కూడా వేశావా? వేశాను, చుక్కగా చుక్కలు వేశాను. ఈ ఒక్క చుక్క కోసం వందలు వేలు చుక్కలు వేశాను. అప్పుడు గాని కైపెక్కదని, ఎక్కితే గాని ఈ చుక్క చిక్కదని, చిక్కితే గాని నాకు దక్కదని, దక్కితే గాని పిచ్చి పిచ్చిగా. ఇలాంటి వేషాలు నా దగ్గర ఎక్కువ, నా సంగతి తెలుసుగా, పిచ్చి గిచ్చి వదిలించేస్తాను. తిప్పుకుంటుంది భామ సత్య భామ. నీ అలకల కులుకుల మెలికలెందుకే కలికి ముద్దుల గుమ్మ భామ నా సత్య భామ. పారిజాత పువ్వు మిని పడపికిచ్చినప్పుడు, ఈ ఒళ్ళు మండి నువ్వు అలక పాన్పు చేరినప్పుడు, నీ కాళ్ళు మొక్కి తిని కదా
నువ్వు ఈడ్చి తన్నిటివి కాదా, నీ కాళ్ళు మొక్కి తిని కాదా, నువ్వు ఈడ్చి తన్నిటివి కాదా. అప్పుడు కలిగిన తీయని నొప్పి ఇప్పటికీ గుర్తున్నది లేమ్మా. హాయ్ వాట్ ఎ స్వీట్ పెయిన్ భామ సత్య భామ. కొత్త వేషం వేసే నీకు గాడి వీవు, బుగ్గ గిల్లి జోలా పాడే పోకి రోడి వీవు. నేనబల రుక్మిణిని కాను, రేపల్లె గోపికను కాను. నేనబల రుక్మిణిని కాను, రేపల్లె గోపికను కాను. నీ మాయలన్నీ తిని చేసి చందాడు మహం కాళినే భద్రకాళినే భామనే సత్య రూపమున అపురూపముగా నీవుండగా, ఆ గోపికలు 16,000 దండగా. అలకలోను నీ మోము అందమే, మరి అష్ట భార్యల లిస్టు ఎందుకు వ్యర్థమే. భామ సత్య భామ, నీ అలకల కులుకుల మెలికలెందుకే కలికి ముద్దుల గుమ్మా. కమల, బ్రతికే ఒక నాటకం అన్నా, దాన్ని దాస్తున్నాను. ఆ తర్వాత నీకు తెలిసిన మన బిడ్డ కోసమైనా నువ్వు బ్రతుకుంటావు, అదే నాకు కావాల్సింది. కమల, మనకు పుట్టబోయే బిడ్డ బాబా పాప. బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ప్లీజ్ డూ ఇట్ ఇమిడియట్. సంతకం చేయండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ గోపి, ఆపరేషన్ సక్సెస్. మీకు మగబిడ్డ పుట్టాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మామ నువ్వు తాప అయిపోయావు. ఆగు, నా బిడ్డని నీ పాపిష్టి చేతులతో ముట్టుకోవచ్చు. కమల, వీడు నీ బిడ్డే కాదు, నా బిడ్డ కూడా. నీ పేరు చేసి పుట్టినట్టే నా రక్తాన్ని పంచుకు పుట్టాడు. కానీ నీ పాపాన్ని మాత్రం పంచుకోడు, పంచుకోకూడదు. నీ నీడ కూడా వారి మీద పడకూడదు. నువ్వు ద్రోహి, నీచుడివి, హంతకుడివి. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నీకు నాకు బంధం ఏనాడో తెగిపోయింది. ఇంకెప్పుడు నా ఛాయల్కి రావు. నా బాబుని నీ కొడుకుని చెప్పుకోవద్దు. కమలా, నీలాంటి వాడు కొడుకు అనిపించుకోవడం కన్నా వాడు నానలేని వాడుగా నవ్వుల పాలైనా నాకు ఆనందమే. వెళ్ళు, గెట్ అవుట్, గెట్ అవుట్. కమలా, స్టాప్ ఇట్. ఇంతవరకు నువ్వు వెళ్ళిన వరకు నిజం తెలిస్తే నువ్వేమవుతావో, నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందన్న భయంతో భయంకరమైన నిదాన్ని దాచి నువ్వు వేసిన నిందలని భరించావు. ఇక అవసరం లేదు, నిజం చెప్పేస్తా. నేను కాదు హంటర్, మీ నాన్న. మీ నాన్న రామ్. ఏమిటి నువ్వు అంటున్నది? మా నాన్న గోపిని చంపాడా? గోపిని కాదు, నన్ను, నన్ను చంపాడు. రబ్బి, నీకు మతిపోయిందా నాకు మతిపోకుండా దానికి మాట్లాడుతున్నావా? పట్ట పగలు కళ్ళెబ్బతే కనిపిస్తూ మా నాన్న నిన్ను చంపాడంటావా? ఇంతకంటే అబద్ధం ఏముంది? ఏ కథనాలుతున్నావా? కథలు? అవును, కథే. ఇంతవరకు ఎక్కడా జరగని కథ, ఎవరూ నమ్మని కథ. కమల, నువ్వు చూస్తున్నది గోపిని, వింటున్నది రాము. చచ్చిపోయిన నేను మీ నాన్న మీద పగ తీర్చుకోవడానికని ఇక్కడికి వచ్చి తమ్ముడు గోపిలో ఆవహించాడు. కానీ నిన్ను ఇక్కడ చూచి నువ్వు గర్భవతి అని తెలుసుకుని నీకోసం, పుట్టబోయే బిడ్డ కోసం
తమ్ముడు గోపి రూపంలో నీ మెడలో తాళిగట్టాడు. అర్థాంతరంగా చచ్చిపోయిన నాకు ఆశాపాశాలు ఇంకా చావలేదు. అందుకే కన్నబిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకోవాలని ఖర్చంతా కడుపులో దాచుకుని నీకు కనబడకుండా నేను కనిపెట్టుకున్నాను. అబద్ధం అబద్ధం, ఇదంతా కట్టు కదా, నేను నమ్మను. నమ్మలేవా? చచ్చిపోయిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనే నా అనుమానం. కమల, ఇన్నాళ్ళు నీకు కనపడలేక కాదు, కనపడకూడదనే ఊరుకున్నాను, కానీ ఇప్పుడు తప్పదు. చూడు నా రూపాన్ని, చూడు నేను ఎలా ఉన్నానో చూడు. చూడు కమల, నువ్వు ప్రేమించిన నీ రాము ప్రేతాత్మను చూడు. నీ మీద ప్రేమతో ఈ లోకం వదలలేక, ఆ లోకం వెళ్ళలేక యాతనాదేహంతో అల్లాడుతున్న నీ రామును చూడు. మీ నాన్న అత్తడవిలో చంపి పాతి పెట్టిన కళేబరాన్ని వదిలి గాలిగా తిరుగుతున్న నా రూపాన్ని చూడు. ఎప్పుడైనా నమ్ముతావా కమల? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కోరిక ఒకటి తీరు. బాబును చూశా, ఇక మిగిలింది నా తమ్ముని రక్షించడం, మీ నాన్న నిజస్వరూపం బయటపెట్టడం, నా కర్చ తీర్చుకోవడం. అది త్వరలోనే జరుగుతుంది, అప్పుడు నమ్ముతావు. మీ నాన్న హంతకుడని, నీకు చేతులారా వైద్యమే విధించాడని, నీ బాబును తండ్రి లేని వాడిగా చేశాడని అప్పుడు నమ్ముతావు. కన్న తండ్రి వాడు కసాయవాడు నీకన్నా చెప్పు, నీతో చెప్పు. ఏంటమ్మా? రాముని చంపేవాలేదా? నా రాముని చంపేవాలేదా? కమల, ఏమిటమ్మా ఆవేశం? అసలు నువ్వు లేవకూడదమ్మా. నువ్వు చంపిన నా రాము ఆత్మ ఇక్కడే ఉంది. గోపిని ఆవేశించి నిన్న ఒక కంటి కనిపెడుతూనే ఉంది. అయిపోయింది, నీ పాపం బదులే కాలం వచ్చింది. ఇక రాము ఊరుకోడు, నీ మీద కక్ష తీసుకుంటాడు. నా బ్రతుకులో నిప్పటి పోతుంది నిన్ను, నా పసుపు కుంకుమ చూడు చేసిన నిన్ను. కమల, 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 నన్ను, నన్ను, నన్ను నీలో కక్కు రామ్. కమల, నీలో కక్కు. కమల, 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 కమల. అమ్మ వెళ్ళిపోయి పుట్టుకతోనే తల్లి తండ్రి లేని వాడి వైపు నిన్ను ఇలా అనాథలు చేసిన వాళ్ళ సంగతి తెలుస్తాను, వాళ్ళ అంతు చూస్తాను. కూతి మారాడనుకున్నాను, కానీ రాము చచ్చి దయ్యమై వాడిని పూనాడనుకోలేదు. నిజమేనా? రాము దయ్యం తిరుగుతున్నాడంట? తిరగడు ఏట్రా, మన మీద కక్ష సాధిస్తాడట. చచ్చిపోతూ కమల చెప్పింది. ఈ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చి గొంతు విసుగుతాడేమో అని భయంగా ఉంది. సరిగ్గా రాత్రి 12 గంటలకు అతని మెడలో కట్టండి. వీరభద్ర దేవరా, ఒకవేళ ఆ దయ్యం ఏదైనా ఆఘాయిత్యం చేస్తే
విశ్వవిఖ్యాత తాంత్రిక మాంత్రిక ఈ వీరభద్రుని పేరు చెబితేనే చాలు, దెయ్యాలు గీయాలు ఫలా. నీకే భయం లేదు, సూర్యోదయం కాగానే నేను ఇక్కడికి వస్తాను, మా మంత్రశక్తిని ప్రదర్శిస్తాను. ఇక మీరు వెళ్ళి రండి. పొద్దున్నే నాగేదిలోకి ఎందుకు వచ్చారు? అబ్బాయి ఎందుకు వచ్చామో చెప్పు. ఇదిగో ఎందుకు కొడతా? ఎందుక ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలకు చేసిన అట్టహాసాలకు. నా కోపం వచ్చినట్టు ఏం చేస్తానో తెలుసా? మీరు తప్పేస్తారు తొందరగా. ఇలవరా పిలువు వచ్చి కాపాడతాడు. శ్రీరామాను కొట్టి తప్పేస్తారు తొందరగా. అన్నయ్య అన్నయ్య నేను వదిలిపెట్టి వెళ్ళిపోయావాడు మీరు దగ్గర ఎవరు కొట్టి తప్పేస్తారు. అన్నయ్య నిజంగా చిన్నబాబుని తప్పేస్తాను. అప్పుడు ఇప్పుడు ఎలా నాన్న? ఏమి లేదు, చిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పు, నేను ఎవరి నుంచి చేస్తాను. వెళ్ళు. అప్పుడు ఆ తాయిత్తు పూల గారి నేనేం చేయలేకపోతున్నాను, నేను నీలో రాలేకపోతున్నాను. నేను నీకు కనిపించడం లేదు, నా మాటలు నీకు వినిపించడం లేదు. నేను ఏం చేయాలి, ఏం చేయాలి? ఏరా చక్రపాణి శేషుని కాదురా రాము, తాయిత్తు కట్టించి నన్నే తరిమేస్తామనుకుంటున్నావా? నేనెక్కడికి వెళ్తానరా? నీ అంతు తేసాలి, నీ రక్తం కళ్ళ చూడాలి, అంతవరకు నేనెక్కడికి వెళ్ళను. తండ్రి వెళ్ళగొట్టావా? ఎవడ్రా నీకు నాన్న? ఓకే ఎరా గోపికి అన్నం పెట్టావు. తమ్ముడు ముందు నీ మెళ్ళ ఉన్న తాయి తిది చదువు మరి. యా చక్రపాణి గారు ఏమంటున్నారు మీ దెయ్యం? వీరభద్ర సేవరా, ఆ దెయ్యం మా శేషులో ప్రవేశించి నా మీద తిరగబడ్డం చెప్పకూడుతున్నాడు బాబు. భూత పేత బిజాట సాకిని సాకిని దుష్టకర భయంకర ఈ వీరభద్ర దేవర వచ్చాడంటే దేవరలేడు వస్తున్నాయా బాబు? ఆ దయ్యం మళ్ళీ గొప్పగా కూరింది. ఏమి నా రక్ష ఉండగానే ఒరే వీరభద్ర భూత ప్రేత దుష్టగ్రహ భయంకర వీరభద్ర దేవర రాీ క్రీం 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 క్రీం
గోపిని పురింది, ముందు ఆ దయ్యాన్ని కాల్చేయండి. ఏయ్ చెక్కపాడి, ఎవరిని నాకు కాల్చవలసింది? ఎవరిని? ఓకే, డోంట్ పో. నన్ను కాల్చడం మీ వల్ల కాదు ఇన్స్పెక్టర్. నేను మీకు కనపడను. మీకు కనపడుతున్నది గోపి, వినపడుతున్నది నేను. నేను గోపి అన్నయ్యను, రాము. ఈ దుర్మార్గుల మీద కక్ష సాధించడానికి, వీళ్ళ నిజ స్వరూపాలు బయటపెట్టడానికి చనిపోయిన నేను మా తమ్ముళ్ళు ఆవహించాను. ఇన్స్పెక్టర్, ఈ నీచుడు చెక్కపాడి నమ్మి చేరదీసిన మా నాన్నను విషం పెట్టి చెప్పాడు. మా తమ్ముడిని నానాహింసలు పెట్టాడు. తమ్ముడిని చూడాలని ఆశతో వస్తున్న నన్ను నత్తడవిలో వెన్నుపోటు పొడిచి చంపి పాతి పెట్టించాడు. అబద్ధం, అంత అబద్ధం. డై చెక్కపాడి, అబద్ధమా? అంత అబద్ధమా? ఇన్స్పెక్టర్, వీడి చేసిన ఘోరాలకు రుజువులు కావాలా? రండి, చూపిస్తాను. నన్ను ఎక్కడ చంపాడో, ఎక్కడ పాతి పెట్టించాడో అన్ని చూపిస్తాను. కవా అదే బాబు గారు, దివాన్జీ సమయానికి వచ్చారు, రండి. చూడండి, ఇదే మీ అస్థి పంజరం అవడానికి రుజువు. ఇదే సార్, నాకు బాగా తెలుసు. ఈ చక్రపాణిని చంపి ఇక్కడ పాతేయించాడు. దివాన్జీ, ఇది నా బ్రేస్లెట్ ఎవరో కాదో చూసి చెప్పండి. ఇది వారిది. ఈ బ్రాస్లెట్ వారి తాతగారు చేయించింది. దీని మీద పెదబాబు గారి ఫోటో, వారి పేరు కూడా ఉన్నాయి. చూడండి సార్, చూడండి. ఎంత ఘోరం జరిగిపోయింది బాబు. ఎందుకు ఆ విదేశాల నుండి ఇక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్, మీకు ఇంకా రుజువులు కావాలంటే అడుగు. వాళ్లే నన్ను ఇక్కడ పాతి పెట్టింది. ఎరా సార్, సార్ చంపింది వాళ్ళు సార్, పాతి పెట్టింది మేము. తీసుకురండి, పదండి రా. అలా ఎవరు ఎవరు రాదా ఏడుస్తున్నాడు? ఆమె ఏడుస్తున్నాడండి. తమ్ముడు,
నేనేం సాధించాలని ప్రేతాత్మనయ్యాను, అవన్నీ సాధించాను. నా కోరికలన్నీ తీరిపోయాయి. ఇక నేను కమల దగ్గరకు చేరుకుంటాను. అన్నయ్య, ఈ విచిత్రం చూశావు. పెళ్లి కాకుండానే తల్లయింది కమల, తల్లి కాకుండానే తల్లయింది రాధ. తమ్ముడు, మనిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టినందుకు నువ్వు ఈ బాధ్యత మోయగలవు. తల్లిదండ్రి లేని నా బాబుకు మీరిద్దరూ తల్లిదండ్రి అయ్యి శ్రీరామరక్షగా ఉండండి. వస్తాను.